అందరికీ నమస్కారం వెల్కమ్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ నా ఫస్ట్ కమెంట్ లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దానిలో ఖచ్చితంగా జాయిన్ అయిపోండి ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేస్తారు బికాజ్ నేను అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ లో ఆలోచించి ఈ ఈ పాయింట్ తీసుకొస్తానని ఈ రోజు రివ్యూ మాత్రం అండ్ నా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని విన్న తర్వాత సో ఈ వీడియోలో నేను ఏం చేద్దామనుకుంటున్నాను అంటే ఇంత సేపు లైవ్ చూస్తాను సోనియా నామినేషన్స్ గురించి మాట్లాడదాం అనుకున్నా బట్ సోనియా టు ప్రేరణనే వన్ అండ్ ఆఫ్ ఆర్ ఉంది సోనియా టు నిఖిల్ వన్ అండ్ ఆఫ్ ఆవర్ సో ఆ నామినేషన్స్ అన్నీ కలిపినానంటే మన రివ్యూనే వన్ అండ్ ఆఫ్ ఆవర్ వస్తుంది దాని బదులు ఒక సినిమా చూసుకోవచ్చు మనం మన ఫీలింగ్ వస్తుంది కాబట్టి నేను ఓన్లీ నిఖిల్ నామినేషన్స్ తీసుకొని చెప్తున్నాను ప్రేరణది నేను చేయట్లేదు బికాజ్ నేను ఎపిసోడ్లో ఏం చూపిస్తారో దాన్ని బట్టి చేద్దామనేసి అనుకుంటున్నాను నిఖిల్ విషయంలో నాకు ఏమనిపించిందంటే సమ్వేర్ నిఖిల్ లేని తప్పులు కూడా తప్పు అనేసి చూపిస్తాడు అనేసి అనిపిస్తుంది నిఖిల్ తప్పులు చూపించినప్పుడు నిఖిల్ కొంచెం బాగా ఎస్కేప్ అయినాడు అనేసి అనిపించింది ఈ రోజు సోనియా మాట్లాడింది ఎట్లా అనిపించింది అంటే నాకు చాలా అరగెంట్ గా అనిపించింది అంటే ఫోర్త్ వీక్లో ఎలిమినేట్ అయిపోయినా కూడా వచ్చి నేనే విన్నరు అనేలాంటి బిల్డప్ కొట్టిందంటే అనిపించింది అనమాట విన్నర్స్ కూడా అంత బిల్డప్ కొట్టరేమో బట్ సోనియా బిల్డప్ ప్రేరణ మెల్లిగా మాట్లాడుతానో కూడా రెచ్చిపోయి మాట్లాడడం నిఖిల్ మెల్లిగా మాట్లాడుతానో రెచ్చిపోయి మాట్లాడడం షీ యూజువల్లీ డస్ దట్ ఏ రియో ఇట్రా షీ యూజు యూజువల్లీ డస్ దట్ ఎప్పుడు నామినేషన్స్లో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం ఎప్పుడు ఐ మీన్ లైక్ అవతల వాళ్ళని మాట్లాడికుండా చేయడం తన పాయింటే కరెక్ట్గా చెప్పడం కొంచెం ట్విస్ట్ చేయడం మానిఫ్లైట్ చేయడం ఆల్ దిస్ దే అండ్ ఈ రోజు కూడా అదే చేసింది బట్ దట్ షీ డెడ్ విత్ నిఖిల్ అండ్ నిఖిల్ కూడా అది తీసుకోలేకపోయినాడు బట్ నిఖిల్ చేసిన పాయింట్స్లో కొన్ని పాయింట్స్ అయితే ఫ్యాక్ట్స్ ఆ ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం కొన్ని ఎట్లా మ్యానిఫ్లే చేసింది అనేసి కూడా మాట్లాడుకుందాం అండ్ యష్మి నిఖిల్కి ఒక వెన్నుపోటు పొడిచినట్టు అనిపించింది ఐ ఫెల్ సో బ్యాడ్ యష్మి నిజంగానే పెద్ద ఫ్లిప్పర్ అనేసి తెలుసు కానీ ఇట్లాంటి పర్సనల్ విషయాల్లో కూడా ఫ్లిప్పింగ్ చేయడం ఇస్ అ వెరీ బ్యాడ్ థింగ్ అని చెప్పి అనిపించింది ఆ పాయింట్ కూడా మాట్లాడుకుందాం సో క్లియర్గా లైవ్లో ఏమేమి నామినేట్ చేసింది ఆ ఒక్కొక్క నామినేషన్స్ ప్రాపర్ నామినేషన్స్ ఆ నామినేషన్స్కి నా రివ్యూ ఏంటి అనేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటాం సో ఫస్ట్ ప్రేరణ నామినేషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ నేను వాష్రూమ్ పోసి వస్తాను అని చెప్పేసి వాష్రూమ్ యూజ్ చేసుకుని వచ్చి ఒక వాటర్ బాటిల్ పెట్టుకుని నీళ్ళు అవుతాం ఆడేదానికి సో అక్కడ నవ్వుకుంటా మీ సమ్ టైమ్ ఓకే ఇట్ నేను ప్రేరణ డిసైడ్ చేసిన తమ్ముడు నా పెద్ద కొడుకులా ట్రీట్ చేసిన హౌస్మేట్ నన్ను అమ్మలా ట్రీట్ చేసిన హౌస్మేట్ విన్నర్ అవ్వాలని నేను చూసిన విన్నర్ అవ్వాల్సిన విన్నర్ అవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటెస్టెంట్ జెన్యున్ బాండింగ్ అన్నీ షేర్ చేసుకున్న నా పెద్దోడు నా పెద్ద కొడుకు నా సెకండ్ నామినేషన్ నిఖిల్ అని చెప్పేసి నిఖిల్ని నామినేట్ చేస్తూ ఉంది అప్పటికే నిఖిల్ మొహం ఆడిపోయింది యాక్చువల్లీ ఏమైందంటే హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే పృథ్వీ వచ్చి హక్ చేసుకున్నప్పుడు పృథ్వీ కొంచెం వామ్ వామ్ హగ్గే ఇచ్చింది నిఖిల్ వచ్చి హక్ చేసుకున్నప్పుడు అంటీ అంటున్నట్టు హగ్ చేసుకుంది మిగిలిన వాళ్ళందరికీ మాట్లాడుతూ ఉంది బాగా నవ్వుకుంటా మాట్లాడుతూ ఉంది వేరే వాళ్ళతో తేజ రోహిణి అవినాష్ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే వెనకాల నుంచి నిఖిల్ అంటే ఇప్పుడు నువ్వు మమ్మల్ని నామినేట్ చేయబోతున్నావు మమ్మల్ని నామినేట్ అస్సలు దేకను కూడా దేగలేదు సోనియా నిఖిల్ని అసలు ఏమైంది అసలు హౌస్లో ఉండని రోజులు నిఖిల్ సోనియాకే సపోర్ట్ చేస్తున్నాడు రెడ్ ఎగ్ ఇచ్చినాడు ఆ రెడ్ ఎగ్ ఇచ్చి సపోర్ట్ చేసిన దానికి కూడా సోనియా ఇప్పుడు రివర్స్ అయిపోయింది దాంట్లో సోనియా కూడా ఒక పాయింట్ ఉంది అనిపించింది ఆ పాయింట్ మాట్లాడదాము అది మాత్రమే కాకుండా సోనియా ఎలిమినేట్ అయినప్పుడు స్టేజ్ మీదకి వచ్చి నువ్వు తప్ప ఆ హౌస్లో ఏమీ లేదు నువ్వు లేకపోతే అసలు ఏం లేదు నథింగ్ జీరో అని చెప్పేసి అని అన్ని మాట్లాడి దాని తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత అసలు ఏమంత ఇదైపోయేదానికి అంత నిఖిల్ అగేన్స్ట్ అయ్యేదానికి అక్కడ ఏముంది అని చెప్పేసి నాకు అర్థం కల ఒకే ఒక ఎపిసోడ్ ఉండింది వేర్ అబయ్ అండ్ నిఖిల్ టాకింగ్ అబౌట్ సోనియా ఆ ఒక్క ఎపిసోడ్కి అంత ఫీల్ అయిపోయిందా లేకపోతే బయట ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా ఏం జరిగిందనేసి తెలియదు సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్ అని చెప్పింది దాని తర్వాత నిఖిల్తో చెప్తా ఉంది ఇమ్యూనిటీ లేకపోతే నేను నీకే నామినేట్ చేసేదాన్ని అని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను బట్ నేనున్న ఫోర్ వీక్స్ నీకు ఇమ్యూనిటీ ఉండింది అనేసి అంటే సో ఇప్పుడు ఇమ్యూనిటీ లేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నావా అని అడిగారు నిఖిల్ అవును ఇమ్యూ ఇప్పుడు ఇమ్యూనిటీ లేదు కాబట్టి నామినేట్ చేస్తున్నాను అని చెప్పి ఫస్ట్ నువ్వు ఫస్ట్ ఫస్ట్ పృథ్వీని ఎందుకు నామినేట్ చేసావు అనేసి అంటే కేర్లెస్ ఎక్కడిదక్కడ పెట్టేస్తాడు అని చెప్పేసి నేను నామినేట్ చేశాను అని చెప్పేసి అంటే మరి పృథ్వీ వచ్చి వెంటనే ఇన్వాల్వ్ అయ్యాడు ఏంటి దానికి నామినేట్ చేసావా అని చెప్పేసి అంటే యా ఇర్రెస్పాన్సిబుల్ అని నామినేట్ చేశాను అనేసి అన్నాడు మరి నువ్వు నాతో చెప్పిన విషయం ఏంటి అనేసి అంటే పృథ్వీకి ఎందుకు నామినేట్ చేశావంటే ఏం చెప్తావు నాకు నామినేషన్స్ లేవురా ఈ వారము సో చిన్నదానికి నామినేట్ చేయాల్సి వచ్చింది మనోడైతే అర్థం చేసుకుంటాడని చెప్పి నేను వాడిని నామినేట్ చేశాననేసి చెప్పినావు కదా అదేదో డైరెక్ట్గా వాడికే అరే ఇట్లా నాకు వేరే రీజన్స్ లేవు కాబట్టి నామినేట్ చేస్తున్నాను చెప్పొచ్చు కదా నువ్వు అట్లా వాడికి ఒక మాట ఎందుకు చెప్పావు నా దగ్గరకు వచ్చి వేరే మాట ఎందుకు చెప్పినావు అనేసి అంటే దానికి నిఖిల్ వచ్చి దానికి నిఖిల్ వచ్చి ఒక దానికి ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నావా అనేసి అంటే దానికైతే ఎ ఎప్పుడైనా నీకు నువ్వు గ్రహించుకున్నావా నేను ఇప్పటివరకు నామ్ వ్యాలిడ్ రీజన్తో నామినేట్ చేసుకుంటున్నాను నామినేట్ చేశాను నీ హౌస్లో చెప్పేసి నువ్వు ఎప్పుడైనా గ్రహించుకున్నావా రీథింక్ రీ రీకలెక్ట్ చేసుకున్నావా ఎప్పుడైనా అనేసి అన్ని నామినేషన్స్ అంటే ఇంపార్టెంట్ రైట్ అంటారు అంటావు కదా నువ్వు నీకు ఇన్నిసార్లు నామినేషన్ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు అసలు మంచి పాయింట్ పెట్టాను అనేసి ఎప్పుడైనా నీకు అనిపించిందా అని చెప్పేసి అనిపించింది దానికి నిఖిల్ వచ్చి మంచి పాయింట్ అని నాకు అనిపించాలా అవతల వాళ్ళకి అనిపించాలా అని చెప్పేసి ఉన్నాడు హౌస్కి అన్ఫిట్ అనే వాళ్ళని నామినేట్ చేయాలి ఈ హౌస్ నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ చేస్తారు అప్పుడు ఏ వ్యాలిడ్ రీజన్తో వీళ్ళని ఉండకూడదు అనే పాయింట్ నీ మైండ్లో ఉందా అని చెప్పి సోనీ అడిగింది దానికి నిఖిల్ వచ్చి అన్ఫిట్ అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేసి అడిగాడు నేను ఒక వర్షన్ చెప్తా నువ్వు జనరలీ ఒక విషయం చెప్పి ఆ విషయాన్ని ప్రూవ్ చేయడానికి ఐదు నుంచి పది ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటావు ఆ విషయం ప్రూవ్ చేయడానికి నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను దానికన్నా ఎక్కువ నేను చెప్పను ఏది రిలేటబుల్ పాయింటో ఆ పాయింట్ మాత్రమే నేను చెప్తాను మిగిలిన పాయింట్స్ నేను చెప్పను ఎక్కువ ర్యాక్ చేయను ద పాయింట్ మాట్లాడతాను అని చెప్పేసి నిఖిల్ అన్నాడు దానికి సోనియా వచ్చి గర్ల్స్ నో అంటే నో అనే రీజన్ చెప్పావు కదా టేస్టీ తేజాకి టాస్క్లో పర్ఫార్మెన్స్ లేదు అంటావు మళ్ళీ నువ్వే ఒప్పుకున్నావు కదా ఆయన సూపర్ అని అనేసి అంటే నిఖిల్ అన్నాడు వీక్ని బట్టి చెప్పు ఫస్ట్ వీక్లో బిగ్ బాస్ హోటల్ లో టేస్టీ తేజ పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పినాను బట్ ఆ తర్వాత బస్త టాస్క్ తన పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పినాను సో వీక్స్ని బట్టి నాకు తన మీద ఒక ఒపీనియన్ డిఫర్ అయింది అని చెప్పేసన్నాడు దాని తర్వాత బిగ్ బాస్ హోటల్ టాస్క్లో ఆయనతో మిగిలిన వాళ్ళంతా నీకు తోపు అనిపించినారా అనేసి అడిగితే నాకేమనిపించిందో అది నేను నామినేట్ చేస్తాను నీకేమనిపించిందో నేను అది నామినేట్ చేయలేను కదా అన్నాడు నువ్వు హర్ట్ కాకుండా ఏదో ఒక పాయింట్ చెప్పి చేసేస్తామనిపించింది అనేసింది ఇది నిజం సో ఇక్కడ హోల్ పాయింట్ ఏంటంటే మొత్తం అన్ని కలిపి సోనియా చెప్పాలి అనుకున్న పాయింట్ ఏంటంటే నిఖిల్ ఏదున్నా ఆన్ ద ఫేస్ వాళ్ళతో చెప్పడు వాళ్ళతో ఏమో వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడతాడు పక్కన వాళ్ళతో ఏమో వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడతాడు ఇంకొకరితో ఏమో వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడతారు బట్ వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర అంటే ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉంటాడు నిఖిలు ముందరేమో చాలా స్వీట్గా ఉంటాడు బట్ వెనకాల నిఖిల్ ఇస్ నాట్ స్వీట్ నిఖిల్ స్వీట్గా ఉండకుండా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతాడు అని చెప్పేసి సోనియా పాయింట్ ప్రూవ్ చేయలేని నిఖిల్ పాయింట్ ఏంటి నేను ఆన్ ద ఫేస్ వాళ్ళతో ఎందుకు స్వీట్గా ఉంటానంటే నేను రూడ్గా ఎవరితో మాట్లాడలేను ఎవరిని హర్ట్ చేసేలాగా మాట్లాడలేను ఒకవేళ నాకు వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉంటే కూడా నేను వాళ్ళని హర్ట్ చేసేలాగా మాట్లాడలేను అనేది నిఖిల్ పాయింట్ దాని తర్వాత సెకండ్ నీ నామినేషన్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా లేవు అమ్మాయి నో అంటే నో అని చెప్పేసి ఇంకోటి నేను నామినేట్ చేస్తావు కదా అది అసలు పాయింటా టూ మంత్స్ ప్రేరణ గా ఉంది కదా ఎందుకు ప్రేరణని నామినేట్ చేయలేదు యష్మి కూడా గా ఉంది కదా యష్మిని ఎందుకు నామినేట్ చేయలేదు గౌతమ్ గా ఉన్నాడు అని చెప్పేసి నీ మ్యాటర్ కాకపోయినా తీసుకొచ్చి నామినేట్ చేసినావు అని చెప్పేసి అన్నాడు అనేసి అంది సోనియా దాని తర్వాత అక్క అంటే ట్రిగర్ అవుతుంది అని చెప్పేది వాళ్ళిద్దరు జనరల్గా మాట్లాడుకుంటున్నారు దాంట్లో నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆ పాయింట్ మీద గౌతమ్ని ఎందుకు నామినేట్ చేస్తావు అని చెప్పేసి అనింది ఇది వ్యాలిడ్ పాయింట్ ఇది మనం కూడా మాట్లాడినాము ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అక్క అనుకుంటారు ఆంటీ అనుకుంటారు అమ్మమ్మ అనుకుంటారు ఏమన్నా అనుకుంటారు అది గౌతమ్కి యష్మికి మధ్యలో ఉండే మ్యాటర్ దాన్ని నిఖిల్ మధ్యలో దూరి ఆ పాయింట్ మీద నామినేట్ చేయడం తప్పనిపించింది కానీ ఏంటి నేను ఎగ్జాంపుల్స్ చెప్పను అని చెప్పే నిఖిలే ఆ అక్క అనే ఎగ్జాంపుల్ తీసుకొచ్చి గౌతమ్ని నామినేట్ చేసినాడంట గౌతమ్కి ఏమని చెప్పి నామినేట్ చేసినాడంట నిన్ను అశ్వథామా అనేసి అంటే నువ్వు ఎట్లయితే డిస్రెస్పెక్టుల్గా ఫీల్ అయ్యి నువ్వు నో అంటే మేము ఎవరు నిన్ను అశ్వత్థామా అని పిలిచి నిన్ను హర్ట్ చేయలేదు బట్ ఒక అమ్మాయి తనకు అక్క అని పిలవడం ఇష్టం లేదు అని చెప్పేసి తను కూడా దాన్ని డిస్రెస్పెక్ఫుల్గా తీసుకుంటా ఉంది అని చెప్పేసి అక్క అంటే నో అని చెప్తే నిన్ను అశ్వత్థామా అని ఫీల్ అయి అంటే నువ్వు ఫీల్ అయినావు అక్క అంటే తను ఫీల్ అవుతున్నప్పుడు ఎందుకు మళ్ళీ 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 అక్క అని పిలుస్తున్నావు అనే పాయింట్ మీద నామినేట్ చేస్తున్నాడంట సో తన పాయింట్ ఏంటి నువ్వు డిస్ ఉన్నావు అనే పాయింట్ పాయింట్ కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ యష్మి ఎగ్జాంపుల్ తీసుకొని నామినేట్ చేసేయడం వల్ల అది మొత్తం అవుట్ అయిపోయింది కానీ నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పను అని చెప్పిన నిఖిలే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినట్టు నాకు అనిపించింది అనమాట దాని తర్వాత రెగ్యులర్ ఈవెంట్స్లో ఇద్దరు మధ్యలో జరిగేది డిస్రెస్పెక్ట్ ఇప్పుడు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇద్దరు మధ్యలో జరిగేది డిస్రెస్పెక్ట్ వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవైనప్పుడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే అది వాళ్ళ ఇష్టం నీకెందుకు అని చెప్పేసి అంటే నిఖిల్ అన్నాడు గౌతమ్ని ఒక టైంలో నేను నేను చెప్పింది అట్లా కాదు గౌతమ్ని ఒక టైంలో ఫన్ చేస్తే అశ్వత్థామా అని తన ఎట్లా ఫీల్ అయ్యాడు తను కూడా అక్క అనేది పాయింట్లో ఫీల్ అయింది కాబట్టి నువ్వైతే డిస్రెస్పెక్ట్ తనైతే డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా సో నో అంటే నో అది ఎవరైనా నో అంటే నో అన్నట్టు నేను చెప్పాను అనేసి అన్నాడు దాని తర్వాత సోనియా ఇట్ వాస్ బిట్వీన్ యష్మీ అండ్ గౌతమ్ ఆయన డిస్రెస్పెక్ట్ చేసింది హౌస్కి సంబంధమే లేదు దాన్ని నువ్వు పాయింట్ చేసేందుకు నామినేట్ చేసావు అది నిజమే ఇది కరెక్ట్ పాయింట్ సోనియా తీసుకుంది గౌతమ్ యష్మి మధ్యలో వాళ్ళిద్దరు అక్క అనుకునేది తమ్ముడు అనుకునేది ఆంటీ అనుకునేది అమ్మమ్మ అనుకునేది నాయనమ్మ అనుకునేది ఏమన్నా అనేది వాళ్ళిద్దరు మధ్యలో ఉంది దానివల్ల హౌస్కి ఏం అఫెక్ట్ పడట్లేదు దానివల్ల అఫెక్ట్ యష్మికో గౌతమ్కో గౌతమ్కు వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది కానీ హౌస్కి ఏం ప్రాబ్లం లేదు కానీ ఎందుకు నామినేట్ చేసినట్టు ఆ పాయింట్ మీద అట్లా నువ్వు డిస్రెస్పెక్ట్ఫుల్ అనే పాయింట్ మీద గౌతమ్ని నామినేట్ చేయాలి అనేసి అనుకుంటే ప్రేరణ చాలా సార్లు డిస్రెస్పెక్ఫుల్గా యష్మి చాలాసార్లు డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్నది వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదు అనేది సోనియా పాయింట్ కరెక్ట్ పాయింటే దాని తర్వాత వన్ సింగిల్ పర్సన్ డిస్రెస్పెక్టింగ్ ద హోల్ హౌజ్ హోల్ హౌస్ ఇస్ డిస్రెస్పెక్ట్ఫుల్ దుర్గా నీళ్ళు కొంచెము వన్ వన్ సింగిల్ పర్సన్ డిస్రెస్పెక్టింగ్ డిస్రెస్పెక్టింగ్ హోల్ హౌస్ ఇస్ డిస్రెస్పెక్ట్ఫుల్ అప్పుడు హౌస్కి అఫెక్ట్ అవుతుంది వన్ పర్సన్ డిస్రెస్పెక్టింగ్ అదర్ పర్సన్ ఇస్ దేర్ పర్సనల్ అది వాళ్ళ పర్సనల్ దాన్ని నువ్వు తీసుకొచ్చి ఏం చెప్పిన అని చెప్పు నేను నీతో నీళ్ళు వేరే ద గ్లాస్ దగ్గర వీడియోలో పడుతుంది మళ్ళీ ఓకే దాని తర్వాత నిఖిల్ వచ్చి ఆ రోజు నామినేషన్స్ లో పది మంది చెప్పినారు అక్క అనకు అక్క అనకు అని చెప్పేసి పది మంది చెప్పినారు అయినా కూడా అక్క అక్క అంటూనే ఉన్నాడు దట్ ఈస్ డిస్రెస్పెక్ట్ఫుల్ అనేసి అంటే గౌతమ్ అన్నాడు నేను అక్క అనేది నాకు డిస్రెస్పెక్ట్ఫుల్ అనిపించినప్పుడు నాకు అగౌరవంగా అక్క అనేది అనిపించినప్పుడు పది మంది కాదు లక్ష మంది కూడా వచ్చి చెప్పని అనద్దు అనేసి నేను అంటాను అనేసి అన్నాడు అది పాయింటే అక్క అనేది ఏమి అంత డిస్రెస్పెక్ట్ఫుల్ థింగ్ కాదు యష్మి ఫీల్ అయింది ఫీల్ అయిన దానికి దాని తర్వాత మళ్ళీ చూసుకుంటారు దాన్ని అట్లనుకో అట్లా అనుకో అని పది మంది ఏంది లక్ష మంది చెప్పిన కూడా నేను విన్నాను అన్నాడు గౌతమ్ ఇక్కడ గౌతమ్ పాయింట్ కరెక్ట్ దాని తర్వాత సోనియా వచ్చి మీ అమ్మ కూడా సేమ్ సజెషన్ ఇచ్చింది కదా నామినేషన్స్ దాకా తెచ్చుకోకు కూల్గా వదిలేయి అనేసి అంటే దానికి నిఖిల్ వచ్చి సోనియా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నామినేషన్స్లో నాకేది రాంగ్ అనిపిస్తుందో అది చెప్తా తప్ప నేను పర్సనల్ అజెండాతో గొడవ పడాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి అన్నాడు బట్ నిఖిల్ గౌతమ్తో గొడవ పడింది మాత్రం తన పర్సనల్ అజెండా మీదే ఫస్ట్ ష్యూర్ పర్సనల్ అజెండా మీదే గొడవ పడినాడు నామినేషన్స్లో అనిపించిన రీజన్స్ అయితే గొడవ పడలేదు అది సోనియా దాన్ని బయటికి తీసింది నీ నామినేషన్స్ అన్నీ పర్సనలే ఉన్నాయి అని చెప్పేసి అనింది నిజం నిఖిల్ పర్సనల్ విషయంలోనే గౌతమ్ని నామినేట్ చేసినాడు దానికి ఊరికే ఏష్మి అది ఇది రిస్ అది ఇది అని చెప్పేసి చెప్పినాడు కానీ హీ హ్యాడ్ సమ్ గ్రడ్జ్ ఆన్ గౌతమ్ దాని తర్వాత నిఖిల్ నేను గౌతమ్కి నువ్వు ఏది డిస్రెస్పెక్టింగ్ అని ఫీల్ అయ్యావో అదే నువ్వు చేశావ్ అనే పాయింట్ మీద నామినేట్ చేశా అంతేగాని నేనేం గౌతమ్ చెప్పలేదు నువ్వు నిన్ను ఏ చేస్తే నువ్వు అగౌరవంగా ఫీల్ అయ్యావో అవతల వాళ్ళు కూడా అదే అగౌరవంగా ఉంటుంది కదా అని చెప్పి ఒక పాయింట్తో నామినేట్ చేశా అన్నాడు బట్ అది ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్స్ తీను అని ఎగ్జాంపుల్ తీస్తూ నామినేట్ చేశారు సోనియా ఓవరాల్ నీ నామినేషన్ స్ట్రాటజీ ఇట్లే ఉంటుందా అనేసి అంటే యా దే వాజ్ ఎ పాయింట్ నాకు ఐదు ఓట్లు పడ్డాయి నేను అగ్రెషన్ అనే పాయింట్కి నేను పాయింట్ ఇచ్చి పాయింట్ తీసుకోను ఎవరికి పాయింట్ ఇచ్చి పాయింట్ తీసుకోను నాకు పర్సనల్ అజెండా లేదు ఎవరి మీద నామినేషన్స్లో అనేసి చెప్పానంటే దాని తర్వాత నాకు గొంతు డ్రై అయిపోయింది సోనియా వచ్చి తేజాది కూడా ఎగ్ది జరిగినప్పుడు అదే ఆ ఎగ్గు పాము నోట్లో పడేది జరిగినప్పుడు యష్మి డైరెక్ట్గా ఆన్ ద ఫేస్ చెప్పింది అవును తేజ వేస్తాడనేసి నాకు తెలుసు కాబట్టి నేను వెయిట్ చేసి మళ్ళీ నేను వేశా అని చెప్పేసి యష్మి కూడా చెప్పింది తేజాకు ఆ వారం పనిష్మెంట్ వచ్చింది వర్స్ట్ పర్ఫార్మర్ అని వాళ్ళ పేరెంట్స్ రాకుండా ఉండేది కంటెనర్షిప్ పోయేది రెండు పనిష్మెంట్స్ పడ్డాయి సో ఆ రెండు పనిష్మెంట్స్ పడిన తర్వాత కూడా నువ్వెందుకు యష్మిన్ నామినేట్ చేయలేదు మళ్ళీ తేజానే ఎందుకు నామినేట్ చేశావు అనేసి అంటే నాకు రెండు నామినేషన్స్ లేవు కదా ఒక నామినేషనే ఉంది కదా అందుకని నేను తేజాను నామినేట్ చేశాను అనేసి చెప్పకుండా సింపుల్గా నేను ఫ్రెండ్స్ని నామినేట్ చేయను ఎందుకంటే ఫ్రెండ్స్ హౌస్లో చల్లిపోయింది నాకు ఇష్టం లేదు అనేసి ఒక పాయింట్ చెప్పేసి ఉంటే నిఖిల్ అక్కడతో ఫినిష్ అయిపోయింది దాన్ని వదిలేసి నిఖిల్ డిఫెన్సివ్ స్కిల్స్ ఈరోజు సోనియాతో అయితే వర్స్ట్ అనిపించింది ఎందుకంటే ఫ్యూ మిస్టేక్స్ తనవి కూడా ఉన్నాయి తను ఎక్కడైతే తన పాయింట్ తప్పు అనేసి తనకే అనిపించిందో ఆ పాయింట్స్లో నిఖిల్ అయితే సైలెంట్ అయిపోయినాడు ఆ పాయింట్ డైవర్ట్ చేసేదో డివియేట్ చేసేదో అది ఉన్నాడు బట్ ఈ పాయింట్లో యష్మీని ఎందుకు నువ్వు నామినేట్ చేయలేదు అంటే మీరు మీ గ్రూప్ మాత్రం నువ్వు సేవ్ చేద్దామనుకుంటున్నావు తేజ చేసిన తప్పు నువ్వు నామినేట్ అనుకుంటున్నావా అని చెప్పి సోనియా అడిగింది విచ్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్ బట్ ఆ వెరీ గుడ్ పాయింట్కి డిఫెన్స్ డైరెక్ట్గా నిఖిల్ వచ్చి యష్మి నా ఫ్రెండ్ అని చెప్పేసి ఉంటే అయిపోయింది అది వదిలేసి ఒకరిని చేయమంటే ఒకరిని చేస్తారా ఇద్దరిని చేస్తారా ఒకరినే చేయాలి కాబట్టి నేను తేజాని చేస్తానంటే సోనియాండి ఆల్రెడీ తజాక్ రెండు పనిష్మెంట్స్ పడిపోయి కదా మీరందరూ వర్స్ పర్ఫార్మర్ ఇవ్వడం వల్ల దాది ఇది అన్ని పనిష్మెంట్స్ అన్ని పనిష్మెంట్స్ ఆల్రెడీ తేజాక్ పడిపోయాయి కదా మళ్ళీ ఎందుకు నువ్వు వచ్చి నామినేట్ చేయాలి బికాస్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ హర్ అని చెప్పేసరిగింది దాని తర్వాత నిఖిల్ ఉండి యష్మికి నాకు గొడవ లేదు నాకు యష్మికి గొడవ ఏం లేదు తేజాకి నాకు గొడవ కాబట్టి నేను తేజాని నామినేట్ చేస్తాను ఎందుకంటే యష్మి వచ్చి నిఖిల్ గుడ్డు కోసం ట్రై చేస్తూ ఉంది తేజ వచ్చి నిఖిల్ గుడ్డు ఎత్తి పడేశాడు కాబట్టి నాకు తేజాకి గొడవ కాబట్టి నేను తేజానే నామినేట్ చేశాను అన్నాడు ఓకే ఫేర్ పాయింట్ అని చెప్పేసి అనిపించింది దాని తర్వాత రోహిణి మధ్యలో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయ్యి నాకు తన తప్పు లేదు అనేసి అనిపించలేదా నీకు తప్పు లేదనిపించలేదా యష్మిది అంటే నాకు తప్పు తప్పనిపించింది తేజ తర్వాత నాకు యష్మి చేసిన అంత పెద్ద తప్పు అనిపించలేదు అని చెప్పేసి నిఖిల్ అన్నాడు దానికి రోహిణి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి నువ్వు తనకి తప్పు లేదు అనేసి అన్నావా లేదా ఆ రోజు అన్నావు కదా నువ్వు యష్మి తప్పు లేదు అని చెప్పేసి నువ్వు అన్నావు కదా అన్నావు కదా అనేసి అంటే నాకు తప్పు అనిపించలేదు నువ్వు చేసిన దాని ముందు తను చేసిన తప్పు అనిపించలేదు అని చెప్పినాను కానీ తను చేసిన తప్పే అనిపించలేదు అని చెప్పేసి నేను అట్లా చెప్పలేదు అనేసి అని సోనియా యు న్యూ దర్ వాజ్ సంబడీ ఎల్స్ ఆల్సో హూడ్ ఇస్ దర్ మిస్టేక్ మీరు మీ గ్రూప్ సేఫ్గా ఉండాలి అని చెప్పేసి నామినేట్ చేసుకున్నారు ఆల్రెడీ అయినాడు ఆల్రెడీ తను నామినేట్ ఆల్రెడీ తను ఎట్లో ఇట్లా వర్స్ట్ పర్ఫార్మర్ అది ఇది అని వచ్చేసింది సో తనను నామినేట్ చేయాలని చెప్పేసి నువ్వు తనను నామినేట్ చేసావు అనేసి అంటే అట్లంతా ఏం లేదు ఐ రెస్పెక్ట్ ఎమోషన్స్ అని చెప్పేసి అంటే ఓ రియలీ ఓ యు యూ రెస్పెక్ట్ ఎమోషన్స్ ఓ కొన్ని విషయాలు నేను చెప్తా అది రెస్పెక్టా బీట్రేయా అనేసి నువ్వు చెప్పు అనేసి అన్నాడు అనేసి అనింది సోనియా దాని తర్వాత సోనియా వచ్చి ఐ టాక్ అబౌట్ రెస్పెక్టింగ్ ఎమోషన్స్ ఫస్ట్ వీక్ ఇది యాక్చువల్లీ నాకు గుర్తులేదు ఫస్ట్ వీక్ నైనికాకి సోనియాకి ఏదో గొడవ జరిగిందంట సో ఆ టైంలో నైనికాతో మాట్లాడడానికి వెళ్తుంటే నిఖిల్ మధ్యలో వచ్చి ఫస్ట్ నాతో మాట్లాడు నాతో మాట్లాడు అన్నాడు అంట సో నువ్వు అక్కడ నా ఫీలింగ్స్కి నా ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు నైనికాను ప్రొటెక్ట్ చేయడమే సరిపోయింది అని చెప్పేసి అనింది ఇది యాక్చువల్లీ పాయింట్ అనిపించింది నైనికాతో తను మాట్లాడుతూ మధ్యలో వచ్చి నువ్వు నాతో మాట్లాడి క్లియర్ చేసుకో అని చెప్పేసి ఫస్ట్ వీక్లో జరిగిందని నాకు నిజంగా గుర్తులేదు ఏ గొడవ అని చెప్పేసి అది జరిగింది నువ్వు నైనికాను ప్రొటెక్ట్ చేయడానికి ఇది చేసావు అప్పుడు నా ఫీలింగ్స్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు కదా అని చెప్పేసి అంటా ఉంది అది తుపాస్ పాయింట్ దాని తర్వాత నైనికాది అది అయిపోయింది మీది కూడా ఎందుకు చెప్పిందంటే షీ వాస్ క్లియర్ దట్ యు ఆర్ సింగిల్ అందుకే షీ సెడ్ ఇక్కడ సోనియా నిఖిల్ ఏ పాయింట్ మీదైతే నామినేట్ చేసిందో నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు ముందు ఒక మాట వెనకాల ఒక మాట్లాడుతున్నావు అని ఏ పాయింట్ మీదైతే స్టాండ్ తీసుకునిందో సోనియా యష్మి విషయంలో చేసింది అదే తప్పు యష్మి ఎట్లా ఫ్లిప్ చేసిందంటే మాటలు అట్లా ఫ్లిప్ చేసినప్పుడు సోనియా ఎందుకు బయట చూసిన పిల్ల బయట అన్ని తెలిసిన పిల్ల సోనియా ఎందుకు లేదు నువ్వు ఆ మాట అన్నావు అని చెప్పి స్టాండ్ తీసుకోకూడదు నిఖిల్ కోసం సోనియా అయితే స్టాండ్ తీసుకోదు బట్ నిఖిల్ మాత్రం సోనియా కోసం స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది ఏమనిపించిందంటే సోనియా ఉంది యష్మిది కూడా సేమ్ నీతో ఎందుకు వచ్చి యష్మి నాకు ఇష్టం నువ్వు అంటే అని చెప్పిందంటే షీ వాస్ క్లియర్ దట్ యువర్ సింగిల్ అందుకే షీ సెడ్ నువ్వు ఫస్ట్ త్రీ వీక్స్ ఎమోషనల్గా డ్రైన్ అయి ఉన్నావు నిన్ను మేము ఫ్రెండ్స్గా సపోర్ట్ చేసాం వెన్ యూ రెస్పెక్ట్ ఎమోషన్స్ వెన్ యూ వెన్ యూ రెస్పెక్ట్ విమెన్స్ ఫీలింగ్స్ ఆమె వెనకాల వెళ్ళి నేను ఆమె కోసం రాలా ఆమెతో రిలేషన్ కోసం రాలా ఆమె ఏది చేస్తే అది పడ్డానికి నేను రాలేదు అన్నావు అనేసి అంటే నీకు వచ్చి జస్ట్ డోంట్ యాడ్ వర్డ్స్ సోనియా నేను అసలు ఆ మాటే అనలేదు నేను అసలు ఆ మాట అనలేదు యాడ్ చేయదు వర్డ్స్ అనేసి అంటే సోనియా వచ్చి రోహిణి గారు మీతో మాట్లాడలేదా ఆ అమ్మాయితో నేను మాట్లాడను అనేసి చెప్పలేదా బయటెళ్ళాక అనేసి అంటే రోహిణి అనేది తను నాకు చెప్పింది బట్ నేను వీటి కోసం రాలేదు తనకి నా నేనంటే ఇష్టం బట్ నేను వీటి కోసం రాలేదు అది నా గేమ్ కోసం నేను వచ్చా అని చెప్పాడు అనేసి అంటే వెంటనే సోనియా వచ్చి బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ నీకేం లేనప్పుడు నువ్వు మళ్ళీ ఆమె దగ్గరే వెళ్ళి గాజులు వేయాలా అది వేయాలా అనేసి అంటే నేను యష్మికే కాదు నేను అది విష్ణుప్రియ కూడా చేశాను అని చెప్పేసి అన్నాడు నిఖిల్ యష్మి వచ్చి నువ్వు ఫ్రెండ్గా కూడా సరిగ్గా లేవు నాతో నువ్వు నాతో ఫ్రెండ్గా ఉండి ఉంటే నువ్వు నా గురించి వెళ్ళి రోహిణికి చెప్పుండవు నాకే చెప్పుంటావు అని చెప్పేసి అనింది దాని తర్వాత నేను ఓపెన్గా చెప్పాను అది జస్ట్ డ్రీమ్ నాకు ఇంకేం లేదని అనింది యష్మి సోని వచ్చి నీ కోసం మాత్రమే కామ్గా ఉంటున్నా నువ్వు డిస్టర్బ్ అవుతావని అనింది నువ్వు ఏదో మేనేజ్ చేస్తావు కానీ డైరెక్ట్గా ఆన్ ద ఫేస్ చెప్పలేదా నువ్వు చెప్పచ్చు కదా నువ్వు మేనేజ్ చేస్తున్నావు లేదు లేదు అని చెప్పేసి బట్ ఐమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ అనేసి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా తను నేను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి కామ్గా ఉంటున్నా అనేసి అంత ఓపెన్గా చెప్పినప్పుడు నువ్వు కూడా అంత ఓపెన్గా నాకు వంట ఇష్టం లేదని చెప్పేయచ్చు కదా ఎందుకు చెప్పలేదు అనే సోనియా పాయింట్ నిఖిల్ వచ్చి నేనేం చెప్పలేదు యష్మి నీకు నేను ఈ పాయింట్ గురించి నేను నీతో ఏం చెప్పలేదు అనేసి అంటే నువ్వు అన్ని డిప్లొమాటిక్గా ఏం చేస్తావు అనేసి యశ్మి ఉంది దాని తర్వాత సోనియా వచ్చి యష్మి చెప్పింది నాకేం అంత లేదురా అని అనేసి అంటే నిఖిల్ అన్నాడు నేను ఫస్ట్ తనతో మాట్లాడలేదు తనకి ఫీలింగ్స్ ఎక్కడ డెవలప్ అయిపోతాయని చెప్పేసి నేను తనతో మాట్లాడలేదు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుందనే నేను మాట్లాడలేదు అప్పుడు తనే నా దగ్గరకు వచ్చి నాకు చాలా ఆప్షన్స్ ఉంది అంటే నేను చెప్పా నీకు ఆప్షన్స్ ఉంటే ఉంటే చూసుకో అని అనేసి అంటే సోనియా షీఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ నిఖిల్ యా నేను ఫ్రెండ్స్గా ఉందామని చెప్పా సోనియా ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్గా ఉండాలి కదా మిగిలిన మనీ ఎందుకు పృథ్వీ ఆమెకి ఫీలింగ్స్ ఉన్నప్పుడు యూ అవాయిడెడ్ హర్రా అని చెప్పేసి అని పృథ్వీ స్టాండ్ తీసుకున్నాడు నిఖిల్ కోసం దాని తర్వాత యష్మి కంప్లీట్గా అవాయిడ్ చేశారా అనేసి అనేది ఇక్కడ యష్మి పాయింట్ ఎట్లా తెలుసా కంప్లీట్గా అవాయిడ్ చేశాడు నిఖిల్ యష్మికి ఇట్లా డ్రీము అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంటే కంప్లీట్గా అవాయిడ్ చేశాడు అప్పుడు యష్మి క్లియర్గా వచ్చి వాష్ ఏరియా దగ్గర నిఖిల్తో చెప్పింది నాకు ఫీలింగ్స్ ఉన్నాయి కానీ నేనది బయటికి వెళ్ళి చూసుకుంటా ఇక్కడ నాకు అవసరం లేదు నేను నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి నీ వెనకాల తిరగాల్సిన అవసరం నాకు లేదు నాకు ఆ డ్రీమ్ బాగుంది అని జస్ట్ నేను అట్లా చెప్పాను అంతే నువ్వు నాతో ఫ్రెండ్గా ఉండు నువ్వు కనీసం నాకు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ కూడా చెప్పట్లేదు నువ్వు నాతో ఫ్రెండ్గా ఉండు అని చెప్పేసి అన్నింది దాని తర్వాత ఇంకొక రోజు పృథ్వీతో ఏమని చెప్పిందంటే నాకు ఫీలింగ్స్ ఉన్నా కూడా ఏమున్నా కూడా నేను బయటికి వెళ్ళి చూసుకుంటా ఐ డోంట్ టు డిస్టర్బ్ హిస్ గేమ్ అని చెప్పేసి అన్నింది ఇక్కడేమో ఫీలింగ్స్ ఉన్నట్టు మాట్లాడి ఫీలింగ్స్ ఉన్నట్టే బిహేవ్ చేసి నిఖిల్కి ఏమో ఫుడ్ ఇచ్చి వెనకాల నుంచి హక్ చేసుకొని నిఖిల్ దగ్గర వచ్చి కనీసం ఫ్రెండ్గా అయినా నాతో మాట్లాడు ఫ్రెండ్గా అయినా మాట్లాడు అంటే ఎందుకు ఆల్రెడీ ఫ్రెండ్సే కదా మళ్ళీ ఫ్రెండ్గా అయినా మాట్లాడు ఎందుకు ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టే కదా నా ఫీలింగ్స్ ఉన్నా కూడా నాతో ఫ్రెండ్గా అయినా మాట్లాడు అన్నట్టు మాట్లాడి ఫీలింగ్స్ ఉన్నట్టు ప్రతి నిమిషం ఎక్స్ప్రెస్ చేసి ఎక్స్ప్రెస్ చేసి లాస్ట్కి అట్లాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు ఫీలింగ్సే లేవు నాకు ఫీలింగ్స్ ఉన్నాయని నేను ఎప్పుడు చెప్పలేదు నిఖిలికి నాకు జస్ట్ డ్రీమ్ వచ్చిందని చెప్పా ఆ డ్రీమ్ బాగుందని చెప్పాను అంతే అని చెప్పేసి మొత్తం ఫ్లిప్ చేసింది ఇట్లా యష్మి ఫీలింగ్స్ ఉంది అని చెప్పే విషయాలు అవన్నీ మనం చూస్తున్నాం ఎపిసోడ్లో కూడా అన్ని విషయాల్లో లైవ్లో కానీ అన్ని అన్ని రకాలుగా మనం చూస్తున్నాం అవన్నీ చూసినప్పుడు మనం డైరెక్ట్గా యష్మి చూసింది చూసినప్పుడు సోనియా కూడా చూసి ఉంటుంది కదా ఇప్పుడు నిఖిల్ దగ్గర నేను అన్నీ చూశాను నిఖిల్ నువ్వు ఈ మాట అని లేదు ఈ మాట అని లేదు ఈ మాట చెప్పావు ఈ మాట చెప్పావు అనేసి అంత స్టాండ్ తీసుకునేసి నిఖిల్కి అగేన్స్ట్గా నిఖిల్ని బయట పెట్టాలి అనుకున్నప్పుడు యష్మి కూడా చెప్పింది కదా ఫీలింగ్స్ గురించి ఆ విషయం సోనియా ఎందుకు అనకూడదు ఆల్రెడీ ఫస్ట్ సోనియా స్టార్ట్ చేయడమే అట్లే చెప్పింది నువ్వు సింగిల్గా ఉన్నావు కాబట్టి యష్మి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసింది అని యష్మి వచ్చి నేను అసలు నా ఫీలింగ్సే ఎక్స్ప్రెస్ చేయలేదు నాకు అసలు ఫీలింగ్సే లేవు జస్ట్ డ్రీమ్ గురించి మాట్లాడాలని చెప్పేసి మొత్తం ఫ్లిప్ చేసేటప్పుడు మొత్తం కవర్ చేసినప్పుడు సోనియా ఎందుకు నిఖిల్ కోసం స్టాండ్ తీసుకోండి మాట్లాడకూడదు మంచి సో రైట్ సోనియా చాలా రైట్ చాలా ఇది చాలా నిజాయితీ నీతి మంత్రాలు అన్నప్పుడు యష్మి మాట్లాడింది దాని గురించి చెప్పచ్చు కదా నిఖిల్ గురించి మాట్లాడింది చెప్పింది నిఖిల్ వాళ్ళమ్మ మాట్లాడింది చెప్పింది అందరూ మాట్లాడింది చెప్పింది యష్మి మాట్లాడింది ఎందుకు చెప్పట్లా నిఖిల్ కోసం ఎందుకు స్టాండ్ తీసుకోవట్లా నిఖిల్ తప్పు ఉంటే తప్పని చెప్పింది ఓకే నిఖిల్ తప్పు లేనప్పుడు తప్పులేదని చెప్పొచ్చు కదా తప్పు లేని విషయాన్ని కూడా ఎందుకు తప్పని చెప్పేది నాకు కూడా అనిపించింది కెమెరాల్లో అప్పుడప్పుడు నిఖిల్కి ఫీలింగ్స్ ఉన్నా కూడా అది కవర్ చేసుకుంటున్నాడేమో అది యాక్షన్స్తో యష్మికి చూపిస్తున్నాడేమో అని చెప్పేసి నాకు కూడా అనిపించింది ఒకటి రెండు పాయింట్స్లో బట్ ఇక్కడ యష్మి వచ్చి నేను అసలు నీకు ఫీలింగ్స్ ఉన్నాయా అని చెప్పానా నేను చెప్పలేదు కదా అని చెప్పి మొత్తం ట్విస్ట్ చేసి నిఖిల్దే తప్పు నేను ఫ్రెండ్లీగా మాట్లాడినా కూడా నిఖిలే నాకు ఏదో ఫీలింగ్స్ ఉన్నాయి అనుకున్నాడు అన్నట్టు క్రియేట్ చేసేసింది సీన్ చాలా బ్యాడ్ అనిపించింది దాని తర్వాత యష్మి వచ్చి కంప్లీట్గా అవాయిడ్ చేశాడు అంటే అవును కంప్లీట్గా అవాయిడ్ చేసినప్పుడే కదా యష్మి రెండు మూడు సార్లు పోయి ఫ్రెండ్గానైనా మాట్లాడు ఫ్రెండ్గా మాట్లాడని చెప్పేసి అడుక్కునింది అంతా అడుక్కొని లాస్ట్కి వచ్చి నేను చెప్పిన నీకు అని చెప్పేసి అడుగుతుంది యూజ్ నాకు దాని తర్వాత రోహిణి వచ్చి నేనేమన్నా అంటే స్ట్రాంగ్గా చెప్పు అనేసి అన్నాను కదా రోహిణి చెప్తాను అనమాట నిఖిల్తో నీకు స్ట్రాంగ్గా చెప్పు అనేసి అంటే ఇంత ప్ల ద ప్లాట్ఫామ్ మీద నేను ఎంత స్ట్రాంగ్గా చెప్పలేను అనేసి అన్నావు అనేసి అన్నా అన్నాడు అనమాట నిఖిల్ యష్మి వచ్చి ఏమన్నా లేకపోతే నాకు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా నువ్వు రోహిణీకి ఎందుకు చెప్పావు నాకు చెప్పచ్చు కదా అనింది దాని తర్వాత నిఖిల్ వచ్చి ఒక టైంలో ఫ్రెండ్ అయినా మాట్లాడచ్చు కదా ఫ్రెండ్గా అయినా మాట్లాడచ్చు కదా అని చెప్పేసి తనే చెప్పింది నేను అవాయిడ్ చేసినప్పుడు తనే చెప్పింది హర్ట్ అవుతుంది నాకు హర్ట్ అవుతుందిరా నువ్వు అవాయిడ్ చేస్తుంటే నాతో మాట్లాడని చెప్పి తనే చెప్పింది దాని తర్వాత మాట్లాడాను నేను అని చెప్పేసి అంటే సోనియా వచ్చి రెస్పెక్ట్ ఇంకా సోనియా వచ్చి నువ్వు అవతల మనిషి రెస్ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ చేయవు అనేసి అంటే నిఖిల్ దాంట్లో కరెక్ట్ పాయింట్ ఉన్నాడు అవతల మనిషి ఫీలింగ్స్కి రెస్పెక్ట్ చేయకు అంటే చేయవు అనేసి అంటే తను నా మీద ఏ ఫీలింగ్స్తో ఉండి ఏం చెప్పినా కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలా అదే ఆ రెస్పెక్ట్ అంటే అని అనమాట దాని తర్వాత నేను నువ్వేమన్నా చెప్పు సోనియా వచ్చి తన ఆన్ ద ఫేస్ నీకు ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పుడు నువ్వు ఆన్ ద ఫేస్ ఫీలింగ్స్ లేవని చెప్పచ్చు కదా ఇప్పుడు జోడు విష్ణు వెనకాల పడతా ఉంటే ఎంత ఆన్ ద ఫేస్ చెప్పాడో ఆ తర్వాత ఆ టాపిక్ ఎప్పుడు వచ్చినా కూడా నాకు తనంటే ఫీలింగ్స్ లేవని చెప్పేసి చెప్తూనే ఉన్నాడు నువ్వు అట్లా చెప్పచ్చు కదా అనేసి అంటే నేను అవతల వాళ్ళని హర్ట్ చేసేలాగా మాట్లాడలేను సోనియా అని చెప్పేసి నిఖిల్ అన్నాడు నిఖిల్ దగ్గర ఉండే ప్రాబ్లం ఇదే సో ఇట్లాంటి మనిషి ఎట్లా ఫేక్గా అనిపిస్తారు అంటే వాళ్ళ ముందర ఆన్ ద ఫేస్ వాళ్ళు చేసే తప్పు అని చెప్పేసి చెప్పలేరు వాళ్ళ ముందర మంచిగా ఉండి అరే బాగుందిరా నువ్వు చేసేది బాగుంది అని చెప్పేసి వచ్చి వాళ్ళు చేసింది బాలే అనేసి మాట్లాడతారు కదా సో అది అక్కడ నిఖిల్ది స్వీట్నెస్ అనుకోవాలా లేకపోతే ఫేక్ అనేసి అనుకోవాలా ఏమనుకోవాలా అనేసి తెలీదు సో అది సోనియా ఫేక్ లాగా అనుకున్నది బికాస్ ముందరేమో వాళ్ళతో చాలా మంచిగా మాట్లాడి వచ్చి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి నిఖిలే మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ ఏంటంటే ఒకటి సోనియా విషయంలో అవతల వాళ్ళు వచ్చి డిస్రెస్పెక్ట్ చేసినప్పుడు సోనియా కోసం నిఖిల్ ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు బట్ ఇప్పుడు రష్మి కోసం తీసుకుంటాను కాబట్టి కొంచెం జలసీ ఫీలింగ్ అయి ఉండొచ్చు ఇంకొకటి ముందరేమో స్వీట్గా ఉంది అందరితో స్వీట్గా ఉండి వెనకాలేమో వాళ్ళ గురించి మాట్లాడడం అది సోనియా వచ్చి మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు అనే విధంగా ఆ మాస్క్ బయటికి తీసి పోర్ట్రేట్ చేయాలని చెప్పేసి చెప్తా ఉంది దాని గురించి ఒక స్టోరీ కూడా చెప్పింది ఒక స్టోరీ కూడా పెట్టింది అనమాట ఇన్స్టాగ్రామ్లో ఐ వాంట్ టు అన్మాస్క్ నిఖిల్ అని చెప్పేసి గాడ్ బ్లెస్ హిమ్ అని చెప్పేసి ఒక స్టోరీ కూడా పెట్టింది సో అది షూ వాస్ ట్రైయింగ్ టు ప్రూవ్ దాని తర్వాత యష్మి నాకు ఒక డ్రీమ్ వచ్చింది తప్ప నాకు నిఖిల్ మీద ఎప్పుడు ఎలాంటి ఫీలింగ్ రాలే అనింది నిఖిల్ మీద ఎలాంటి ఫీలింగ్ రాలేనప్పుడు నేను బయటికి వెళ్ళినా చూసుకుంటా బయటికి వెళ్ళినానికి చూసుకుంటా ఇక్కడ నాకు తన గేమ్ డిస్టర్బ్ చేయాలని లేదు ఆ మాటలంతా ఎందుకు ఫీలింగ్స్ ఏమీ లేవు బయటికి వెళ్ళి ఏం చూసుకుంటున్న ఫీలింగ్స్ లేనప్పుడు ఆ మాటలంతా ఎందుకు ఫీలింగ్స్ ఉన్నప్పుడే కదా ఆ మాటలు మాట్లాడతారు ఎంత ఫ్లిప్ చేసి అందరు నిఖిల్ మీద ఒక్కసారిగా పడిపోయినట్టు అనిపిస్తా అనిపిస్తూ ఉండదు అనమాట దాని తర్వాత సోనియా మీ అమ్మ మీ అమ్మ కూడా చెప్పింది నామినేషన్స్ వరకు తెచ్చుకోకు డిఫెన్స్లో వెళ్ళకు అని అనేసి అంటే రోహిణి వచ్చి డ్రీమ్ వచ్చింది నాకు చెప్పలేదు కదా డ్రీమ్ వచ్చింది నాకు తెలియదు నేను అడిగాను నిఖిల్ని ఏమన్నా ఉందా అనేసి తను చెప్పింది రా ఫీలింగ్స్ ఉందని బట్ నాకు లేదని చెప్పేసా అనేసి అన్నాడు అంటే యష్మి వచ్చి అక్కడే రాంగ్ అయింది అన్నీ నా మీద తోసేసరికి అన్నీ నేనే చేసినట్టు వచ్చింది ఇప్పుడు వచ్చింది నాకు బ్యాడ్ నేమ్ నువ్వు నాతో చెప్పేసి ఉంటే నేను ఆ రోజే కట్ చేసి ఉంటా అనేసి అంటే చెప్పాడు కదా నిఖిల్ రెండు మూడు సార్లు చెప్పాడు ఎక్స్పెక్టేషన్స్ లేదు నాకు బయట వేరే వాళ్ళు ఉన్నారు నాకు ఇక్కడ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని లేదు అంత చెప్పిన తర్వాత ఇంకేం చెప్పాలి నా కొద్దు నువ్వు తెంపే ఇచ్చి అసలు నీకు సిగ్గుందా బొద్దుందా అట్లా తిట్టాలా అంత క్లియర్గా చెప్తే కూడా యష్మినే అరే నువ్వు ఒక్కడే అనుకుంటున్నావా నాకు నాకు నీతో సెట్ అవ్వదురా నాకు నీతో అవ్వదురా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు సో చాలా మంది ఇక్కడ ఏం అడిగినారంటే అంత విషయాలు లేనప్పుడు గౌతమ్ టీషర్ట్ విషయంలో నిఖిల్ ఎందుకు జెల్లెస్గా ఫీల్ అవ్వాలి ఫీలింగ్స్ లేనప్పుడు అనేసి అంటే అక్కడ క్లియర్గా లైవ్లో పాయింట్ కూడా ఉంది నిఖిల్ చాలా క్లియర్గా చెప్పుంటాడు నువ్వు గౌతమ్ టీ షర్ట్ అయినా వేసుకో ఎవరి టీషర్ట్ అయినా వేసుకో దానివల్ల నాకు జలసీ ఫీలింగే లేదు బట్ నువ్వు గౌతమ్ టీ షర్ట్ వేసుకుని దానివల్ల మనకి లక్చర్ మనకు లక్ వచ్చింది మనం గౌతమ్ టీ షర్ట్ వల్లే విన్ అవుతున్నాము అనేసి అంటే ఇక్కడ మా ఎఫర్ట్స్ అని గంగలో కలిపేసినట్టు అనిపిస్తూ ఉంది సో ఆ మాట అనుకు నువ్వు ఎవరి టీషర్ట్ వేసుకో కానీ వాళ్ళ వల్ల మనం విన్ అయితే అనకు ఎందుకంటే మన వల్లే మనం విన్ అయ్యాం మన మన టీన్ కష్టం వల్ల మన క్లాన్ కష్టం వల్ల మనం విన్ అయ్యాం కానీ నువ్వు గౌతమ్ టీషర్ట్ వేసుకున్న దాని వల్ల కాదు అన్నట్టు చెప్పాడు కానీ ఆ విషయంలో అయితే ఫీల్ అవ్వలేదు ఏది జెలస్గా అయితే ఫీల్ అవ్వలేదు నిఖిల్ ఓకే దాని తర్వాత సోనియా విష్ణుప్రియ పృథ్వీ విష్ణుప్రియ ఆ మ్యాటర్ చెప్పింది దాని తర్వాత గౌతమ్ చెప్తాను అనమాట నాకు యష్మి చెప్పింది ఏంటంటే నిఖిల్కి నా మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు రోహిణికి చెప్పాడు అని చెప్పింది అని చెప్పేసి గౌతమ్ తీసుకున్నాడు అనమాట దాని రోహిణి వచ్చి తనకి ఇంట్రెస్ట్ ఉంది ఎక్స్ప్రెస్ చేసింది అని చెప్పావు అనేసి నాకు నాకు లేదు తను ఎక్స్ప్రెస్ చేసింది అనేసి అంటే నిఖిల్ ఉండి ఎక్స్ప్రెస్ చేసింది అనేసి నేను చెప్పలేదు తనకి ఫీలింగ్స్ ఉన్నాయి నాకు లేవు అని మాత్రమే చెప్పానంటే అది ఎక్స్ప్రెషన్సే అది ఎక్స్ప్రెస్ చేసినట్టే కదా నిఖిల్ అనేసి అని దాని తర్వాత ఏమన్నా ఉన్నా లేకపోయినా స్ట్రాంగ్గా తన ఫేస్ మీద చెప్పేయనేసి నేను చెప్పాను నీతో కానీ నువ్వు ఏమన్నావు తను చెప్పింది తనకి ఆల్రెడీ నేను చెప్పేశాను నాకు ఫీలింగ్స్ లేవని అది డ్రీమ్ అనేసి నాకు ఎందుకు మెన్షన్ చేయలేదు ఆ నేను ఫ్రెండ్స్ కానీ కంటిన్యూ అయిపోతే అయిపోయేది అని చెప్పేసి రోహిణి చెప్తా దానికి నిఖిల్ వచ్చి నాకు ఆ డ్రీమ్ ఏంటి అని తెలిదు ఆ డ్రీమ్ ఏదో డ్రీమ్ వచ్చింది అనేసి నాకు తెలుసు కానీ ఆ డ్రీమ్ ఏంటి అని నాకు తెలియదు దాని తర్వాత కన్ఫ్యూషన్ ఎక్స్ప్లెనేషన్ నాకు తెలియదు దాని తర్వాత మిగిలిన ఎక్కడ కన్ఫ్యూజ్ అయింది అనేసి నాకు తెలియదు నా సైడ్ నేను చెప్పేశాను అనేసి అంటే యష్మి నా సోనియా వచ్చి యష్మి నడుతోంది యష్మి డిడ్ యూ ఫీల్ దట్స్ డిస్రెస్పెక్టింగ్ యువర్ ఎమోషన్స్ అంటే ఎస్ అనింది పృథ్వీ డిడెంట్ యూ ఫీల్ నీ ఎక్స్ ఎమోషన్స్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు అనేసి అంటే నాకు స్టార్టింగ్లో అనిపించింది అనేసి అని అక్కడ కూడా ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఎమోషనల్గా ఒక కన్ను అది ఇది అనేసి అన్న ఒక కన్ను ఒక హస్బెండ్ అని చెప్పేసి అంటే మాట ల్యాక్ చేయకు అనేసి అంటే ప్రేరణ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ గన్మ్యాన్ అదే హిట్లర్ కిల్లర్ గర్ల్స్ నామినేషన్స్లో నువ్వు ప్రేరణ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక కన్ను పృథ్వీ ఒక కన్ను నేను ఎవరికి సపోర్ట్ చేయలేను ఆ టైప్లో అన్నావు కదా అంటే నాకు ఇద్దరు ఈక్వల్ కాబట్టి నేను ఎవరికి సపోర్ట్ చేయలేకపోతున్నా అనేసి అన్నావు అంటే ఆల్ ద టైమ్ యు ఆర్ సేఫ్ నిఖిల్ నువ్వు చాలా సేఫ్గా నామినేషన్స్ చేస్తున్నావు అనేసరి దాని తర్వాత సోనియా వచ్చి నువ్వు నేను నువ్వు నీ ఎమోషన్స్ని ఎట్లా బైన్ అని చెప్తున్నా అంటే బైన్ చేస్తా అని చెప్పకు అన్నాడు నిఖిల్ చెప్తా దట్స్ వాట్ యు డూ అనేసి అనింది దాని తర్వాత నిఖిల్ ఐ స్వేర్ ఆన్ మై మదర్ ఐ కాన్ విత్ ద ట్రూ టు ఎనీబడి అని చెప్పేసి అన్నాడు దాని తర్వాత రెడ్ ఎగ్ రెడ్ ఎగ్ విషయంలో సోనియా తీసిన పాయింట్స్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ రెడ్ ఎగ్ నాకు ఎందుకు ఇచ్చావు అనేసి అడిగింది అడిగితే దానికి నిఖిల్ వచ్చి నాకు రీజన్ ఏం లేదు నా క్లాన్లో ఉండే వాళ్ళల్లో ఎవరిలో అయినా నేను అది చేద్దామనేసి అనుకున్నా నైన్ని కానీ నేను సేవింగ్ చేశాను సో ఒకటి నాకు నీకు ఇవ్వాలనిపించింది అందుకని నేను నీకు ఇచ్చాను అని చెప్పేసి అన్నాడు మరి నువ్వు ఆ పాయింట్ మీదే స్టిక్ అయ్యి ఉండి ప్రతి ఒక్కరితో ఆ పాయింట్ చెప్పాలి కానీ ఒక్కొక్కరితో ఒక్కొక్క పాయింట్ ఎందుకు చెప్పావు అని చెప్పేసి నాకేమో అది చెప్పావు నాకు డిజర్వింగ్ అనిపించింది అనేసి నాకు సార్ అడిగినప్పుడు ఏమో సీత మంచిగా ఆడింది అనేసి అన్నావు మరి సీత మంచిగా ఆడితే ఇంకొకరికి ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి అడిగితే దాని దగ్గర నీ దానికి నీ దగ్గర ఆన్సర్ లేదు ఇంకొకరికో ఇంకొకరికి వచ్చి మంచిగా చెప్తావు ఇంకొకరికి వెళ్ళి మంచిగా చెప్తావు ఇంకొకరికి చూద్దాము ఆమె యష్మిని చీఫ్ అయినప్పుడు అన్ని మాటలు బ్లేమ్ చేసింది కదా ఆమె చీఫ్ అయినప్పుడు ఎట్లా చేస్తుందో చూస్తా అని చెప్పేసి వాళ్ళకి ఆ మాట అంటావు అవైతే ఏమో నన్ను కంట్రోల్ చేస్తుంది సో ఆమె చీఫ్ అయ్యి ఇట్లా చేయాలని చెప్పేసి అదొక మాట చెప్తావు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్తా ఉంటావు నువ్వు అని చెప్పేసి ఆ పాయింట్ చెప్పింది అనమాట సో నువ్వు డైరెక్ట్గా అందరికీ ఒకే పాయింట్ ఈ డిజర్వింగ్ సోనియా గేమ్ ఆడింది కాబట్టి డిజర్వింగ్ అని చెప్పేసి ఆ పాయింట్ నువ్వు ఎందుకు చెప్పకూడదు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఎందుకు చెప్పినావు అంటే నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర మంచిగా ఉండాలి మంచి టర్మ్స్ ఉండాలి అని చెప్పేసి అట్లా డిసైడ్ చేస్తావు అని చెప్పేసి అనేది ఇది మాత్రం సూపర్ పాయింట్ నిజంగానే నిఖిల్ అట్లే చేస్తాడు ఆన్ ద ఫేస్ అందరికీ ఒకే పాయింట్ చెప్పుడు సోనియాతో ఏమో నాకు నువ్వు డిజర్వింగ్ అనిపించిందిరా అందుకే నేను నిన్ను అందుకే నీకు ఇచ్చాను అన్నట్టు చెప్తాడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నాకు సోనియా డిజర్వింగ్ అనిపించింది అంటాడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి యష్మీను నిన్ను ఆమె బ్లేమ్ చేసింది కదా సో ఆమె చేస్తే ఎట్లా చేస్తుందో చూద్దాం ఆమెకు కూడా తెలియాలి చీఫ్ అయిన తర్వాత ఎన్ని కష్టాలు ఉంటాయో అని చెప్పేసి అట్లా చెప్తావు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాయింట్ చెప్తావు నాకు సార్ దగ్గర ఒక పాయింట్ చెప్తావు ఎందుకు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాయింట్ చెప్తావు ఎందుకు అంత సేఫ్గా మారుతావు అని చెప్పేసి అనేది ఇది మాత్రం నిజం అది నిజంగా నీకు ఎందుకు అట్లా చేస్తాడో నాకు కూడా తెలియదు నిజంగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాయింట్ చెప్తా అంటున్నమాట ప్రతి ఒక్కరికి వాళ్ళు సాటిస్ఫై అయ్యే పాయింట్ చెప్తాడు సో మొన్న కూడా అప్లోడ్ పెరమీ సన్నీ అంటున్నాడు నువ్వు అందరినీ ఇక్కడ సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు నీకు ఏమనిపిస్తే అది ఆన్ ద ఫేస్ చెప్పు అనేసి అన్నాడు ఇదే ఆ పాయింట్ ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడానికి వాళ్ళకి నచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు అట్లా మాట్లాడుతూ అట్లా యాక్చువల్లీ వాళ్ళ అమ్మే నేర్పించేసిపోయిందబ్బ నిఖిల్ వాళ్ళ అమ్మదే తప్పనేసి చెప్పచ్చు ఎందుకంటే నిఖిల్ వాళ్ళ అమ్మ కూడా చెప్పింది అందరితో ఏది ఉంటే అది క్లియర్ చేసుకో నామినేషన్స్ వరకు తీసుకొని రావద్దనేసి సో ఇట్లా అందరితో మంచిగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే నిఖిల్ నామినేషన్స్లోకి రావట్లా అది అక్కడ మెయిన్ పాయింట్ అందరూ మనతో మంచిగానే ఉంటారు కదా మనం నామినేషన్ చూద్దాం అని బట్ దట్స్ ద గేమ్ అదే గేమ్ అదే స్ట్రాటజీ అందరితో మంచిగా ఉండాలనేసి కానీ దానికన్నా నువ్వు ఫేక్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఆమె నన్ను నువ్వు అబ్బాయితో అన్నావు కదా ఆమె నన్ను ఎంత కంట్రోల్ చేస్తుంది సో ఆమెకు వస్తే ఎట్లా చేస్తుంది చూడాలి అని చెప్పావు కదా నువ్వు అబ్బాయికి అనేసి అన్నాడు దాని తర్వాత నిఖిల్ ఆ టైంలో అబాయ్ ఫెల్ దట్ యువర్ కంట్రోలింగ్ పృథ్వీ నేనేమన్నా అంటే తెలీదురా బట్ సమ్వేర్ అగ్రెషన్ అవుతున్నాడు పృథ్వీ సో కంట్రోల్ చేసిందని నేను చెప్పాను కంటెండర్లో ఐ వాంట టు గివ్ ఇట్ టు యూ ఆ రెడ్డెగ్ ఐ వాంట టు గివ్ ఇట్ టు యూ అని చెప్పేసి అన్నాడు సోనియా వచ్చి నువ్వు ఎవరికి ఇచ్చావు ఏమి ఇచ్చావు అనేది నా పాయింట్ కాదు నువ్వు ఎవరికన్నా ఇచ్చుకో కానీ నీ రీజనింగ్ కరెక్ట్గా ఉండాలి అందరితో ఒకే రీజన్ చెప్పాలి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రీజన్ చెప్పకూడదు ఇది మాత్రం సూపర్ పాయింట్ సోనియా దగ్గర నుంచి రెడ్ ఎక్ సోనియాకి ఎందుకు ఇచ్చావంటే షీ డిజర్వ్స్ ఇట్ అనేసి ఒక మాట చెప్తే అయిపోతుంది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఎందుకు చెప్పావు అని చెప్పేసి ఉండింది దాని తర్వాత నిఖిల్ వీకెండ్లో లో క్వశ్చన్ వాస్ ఎవరు మంచిగా ఆడారు ఎవరు ఆడారు అనేసి ఒకరి పేరే చెప్పు అన్నప్పుడు సీత అంటే విష్ణుప్రియ కూడా ఫీల్ అయింది అనేసి ఏదేదో అసలు నాన్ సింక్ నాన్ సింక్ నాన్ సింక్ నాన్ సింక్ నాన్ సింక్ టాపిక్స్ అంతా తీసుకొస్తాను అనమాట ఎందుకంటే నిఖిల్ ఇక్కడ దొరికిపోయాడు నిజంగానే ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట చెప్పాడు అది బయట చూసి వచ్చి సోనియా అడిగింది దాన్ని ఎట్లా కవర్ చేసుకోలేక ఏదేదో పాయింట్ తీసి మాట్లాడుతున్నాడు అనమాట దాని తర్వాత సోనియా ఆయన రీజన్ అడిగినప్పుడు నువ్వు నిజం చెప్పలే నాకు ఇన్ ఇవ్వాలనిపించింది అన్నట్టు చెప్పావు ఇన్ని రీజన్స్ చెప్పావు కదా ఒక్కొక్కరితో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి రెడ్డ ఎందుకు ఇచ్చావు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ చెప్పినప్పుడు దానిలో ఒక్క రీజన్ అయినా నాకు సరికి చెప్పుండొచ్చు కదా అని చెప్పేసి అని దాని తర్వాత నిఖిల్ బేబక విషయంలో నేను దూరకపోతే నేను ఇన్వాల్వ్ అవ్వలే అనేసి అంటావు ఇద్దరికి ఇష్యూ ఉంటే మీరే సాల్వ్ చేసుకోవాల్సింది నేను వదిలేస్తా ఇద్దరు ఇద్దరి మధ్యలో ఇష్యూ ఉంటే నేను ఇన్వాల్వ్ అవ్వను మీరే సాల్వ్ చేసుకోవాలి అనేసి అన్నాడు ఇద్దరి మధ్యలో ఇష్యూ ఉంటే ఇన్వాల్వ్ అవ్వను అన్నప్పుడు యష్మికి గౌతమ్కి మధ్యలో ఆ అక్క ఇష్యూ ఉండేటప్పుడు ఆ అక్క ఇష్యూలో ఎందుకు దూరినట్టు ఇద్దరి మధ్యలో ఇష్యూ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు కదా ఈయన దూరి మాట్లాడేది ఎందుకు సో ఒక పాయింట్కి ఇంకొక పాయింట్కి పొంతన లేదు ఈజ్ నాట్ ఏబుల్ టు డిఫెండ్ ప్రాపర్లీ ఎందుకో సోనియా వచ్చి నామినేట్ చేసి దాన్ని షాక్ అయిపోయినాడో లేదంటే నిజంగానే డిఫెన్స్ పాయింట్స్ లేవో నాకు అర్థం కదా దాని తర్వాత నువ్వు ఎప్పుడు ఎవరి కోసం స్టాండ్ తీసుకోవు నిఖిల్ అని చెప్పేసి అనింది సోనియా కూడా నిఖిల్ కోసం స్టాండ్ తీసుకోవాలి యష్మి విషయంలో ఈరోజు సో ఏదో మాట్లాడుతుంటే మధ్యలో ఇన్వాల్వ్ అవ్వాలి ఒక క్లారిటీ ఇవ్వాలనేసి చూడవు ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడుతూ ఉంటే నీకు తెలుసు నీకు నిజమేంటని తెలిస్తే కూడా ఆ పాయింట్లో దిగి ఇన్వాల్వ్ అయ్యి క్లారిటీ ఇవ్వాలి అనేసి నువ్వు అనుకోవు అనేసి అంటే క్లారిటీ లేనప్పుడు నేను నాకే క్లారిటీ లేనప్పుడు నేను వేరే పాయింట్ నేను వేరే వాళ్ళకి ఏమి ఇస్తాను సోనియా అనేస్తున్నాడు నువ్వు చాలా సేఫ్గా ఫ్యాక్ట్స్ అండర్నీత్ కిల్ చేసి ఎమోషన్గా బైన్ చేస్తామనిపిస్తుంది అని చెప్పేస్తున్నాడు అనేసి అనేది దాని తర్వాత బిగ్ బాస్ అనేది ఒక క్రికెట్ షోనో ఒక స్పోర్ట్స్ షోనో అంటే నువ్వు గెలవాలి అనేసి నేను కోరుకుంటా గేమ్ పరంగా బట్ బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో సో నువ్వు నీ ఇది వెనకాల చూపించట్లే నువ్వు మాస్క్ వెనకాల ఉన్నావు అన్నట్టు చెప్పింది దాని తర్వాత నిఖిల్ నాకు పర్సనల్ అజెండా లేదు నేను ఎవరిని హర్ట్ చేసి మాట్లాడలేను అని చెప్పేస్తున్నాడు నిజం మాట్ తర్వాత సోనియా నిజం మాట్లాడే టైం వస్తే కూడా నువ్వు సాఫ్ట్గా కన్వే చేయొచ్చు కానీ నువ్వు కన్వే చేయవు టాస్క్లో ఎథికల్గా ఆడతాను అనేసి అంటావు బట్ నువ్వు ఫౌల్ గేమ్ ఆడావంటే నేను ఎక్కడ ఫౌల్ గేమ్ ఆడాను అన్నాడు ఆ రోజు గ్లాస్ విషయంలో నువ్వు విష్ణుప్రియ మణికంఠ మీరందరూ గ్లాస్ పెట్టేటప్పుడు నీ కాల్ కింద టచ్ అయింది అయినా కూడా నువ్వు ఆడావు అనేసి అంటే ఓకే ఇంకా ఏమేమి ఫౌల్ గేమ్ ఆడాను అనేసి అన్నాడు అంటే ఆ ఫౌల్ గేమ్ ఆడాను అనేసి ఒప్పుకొని సింపుల్గా ఓకే ఇంకా ఏమేమి ఆడాను అనేసి వెంటనే కవర్ చేసినట్టు అనిపించింది ఆ ఫౌల్ గేమ్ పాయింట్ సోనియా గానీ స్ట్రెస్ చేసి ఉంటే గట్టిగా నీకు నీకు దానికి ఏం డిఫెండ్ చేసుకుని ఉండలేదు అంత ఎథికల్గా నువ్వు ఆడేటప్పుడు ఆ రోజు ఫౌల్ గేమ్ ఆడినప్పుడు నిజంగానే ఆ రోజు ఫౌల్ గేమ్ ఆడినప్పుడు నిజంగానే నిఖిల్ స్టాండ్ తీసుకుని అవును నేను ఫౌల్ గేమ్ ఆడాను వెళ్ళిపోతాను చెప్పేసి నిఖిలే చెప్పుంటే గ్రేట్ అనుకోవచ్చు ఆ ఫౌల్ గేమ్ ఆడింది కూడా నిఖిల్ నిఖిల్ గురించి సోనియా కరెక్ట్ పాయింట్స్ అని ప్రిపేర్ అయ్యి అనుకుంటా పర్ఫెక్ట్ పాయింట్స్ పెట్టేసి లాక్ చేసింది బట్ అక్కడ నిఖిల్ వచ్చి దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయినాడు అవును ఇంకేమాడాను అని చెప్పి కవర్ చేసుకోని దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయాడు అనమాట దాని తర్వాత టాస్క్ టాస్క్లో కూడా అటాక్ చేయకుండా ఉందాం అనేసి చెప్పావు సో అటాక్ చేయకుండా ఉందాం అని చెప్పేసి నువ్వు అబ్బాయి మీరిద్దరూ డిస్కస్ చేసుకున్నప్పుడు నేను వెళ్ళి అటాక్ చేసేటప్పుడు వాళ్ళందరూ వచ్చి అటాక్ చేసింది సోనియా అటాక్ చేసింది సోనియా అంటే సోనియా ఎక్స్ తిరిగిచ్చేయి ఆ తిరిగి ఇచ్చేయండి చేయండి అని చెప్పేసి మాట్లాడతావు నువ్వు అక్కడ ఎందుకు నువ్వు మేమిద్దరం అది ఒక డీల్ అనుకున్నామని చెప్పేసి మీ ఇద్దరు క్లాన్ లీడర్స్ డీల్ అనుకున్నారని చెప్పేసి నాతో ఎందుకు చెప్పలేదు సో నా నా గురించి ఎందుకు స్టాండ్ తీసుకోలేదు మీరు మీరు మాట్లాడుకుని నువ్వు సరిగ్గా ఒక చీఫ్గా కన్వే కూడా చేయలేకపోయినావు అనేసి అని నిజమే అది కూడా నిజమైన పాయింటే దాని తర్వాత అభయ్ నిఖిల్తో చెప్పాడు పృథ్వీని ఎంకరేజ్ చేసింది అగ్రెసివ్గా ఉండమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండింది అనేసి అభయ్ నీతో చెప్పినప్పుడు నువ్వు ఎందుకు దానికి నా కోసం డిఫెండ్ చేయలేదు అనేసి అడిగింది నాకు తెలియదురా నేను చెప్పేవాడికి అగ్రెసివ్ అవ్వకనే అనేసి అన్నాడు అబ్బాయి పాయింట్ మాట్లాడుతుంటే సోనియా ఇక్కడ నిఖిల్ వచ్చి నేను పృథ్వీతో అగ్రెసివ్ అవ్వకని చెప్పాను అని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు దానికి పృథ్వీ వచ్చి లేదు మచ్చా నువ్వు నాకేం చెప్పలేదు అట్లా అనేసి అన్నాడు దానికి నిఖిల్ వచ్చి అరే నేను నీకు చెప్పలేరా గేమ్ ముందు తిన్ లేయర్ ఉంటుంది అగ్రెషన్కి అది చూసుకో అనేసి నేను చెప్పలేదా అనేసాడు దానికి పృథ్వీ వచ్చి ఎక్ టాస్క్లో మన ఇద్దరం అగ్రెసివ్ అయ్యాము సో నువ్వు నాకేం చెప్పలేదు అనేసాడు ఎక్ టాస్క్లో కాదు నేను ఇంకొక టాస్క్లో ఏదో చెప్పాను తిన్ లేయర్ ఉంటుంది అగ్రెషన్కి అగ్రెసివ్ అవ్వకు అని చెప్పేసి అగ్రెసివ్ అవ్వకు నీకు చెప్పాను అని చెప్పేసి నిఖిల్ పృథ్వీతో అంటున్నాడు దాని తర్వాత నిఖిల్ వచ్చి సోనియాతో నువ్వు రాలా చీ నేను చూసి రాలా నువ్వు చూసి వచ్చావనేసి మొత్తం తిప్పకు అభయ్ నాతో అనింది పృథ్వీని ఎంకరేజ్ చేస్తోంది అగ్రెసివ్ అవ్వడానికి అంటే నాకు కూడా అలాగే అనిపిస్తోందన్న అనేసి అన్నాను అనేసి అంటే ఇదే పాయింట్ ఇదే పాయింట్ నేను అప్పటి నుంచి మాట్లాడుతున్నా నువ్వు అప్పటి నుంచి ఎందుకు తిప్పుతున్నావు ఇదే కదా నేను అనింది సో నేనేమైనా పృథ్వీని అగ్రెసివ్గా ఉండడానికి ఎంకరేజ్ చేశానా నేనేమైనా మ్యానిప్లేట్ చేశానా పృథ్వీని అగ్రెసివ్గా ఉండడానికి నేను చేయలేదు కదా పృథ్వీ ఉన్నాడు అనేసి అంటే దానికి అభయ్ వచ్చి సోనియా ఇట్లా మ్యానిపులేట్ చేస్తుందిరా అగ్రెసివ్గా ఉండని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేసి అంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది నువ్వు ఎందుకు అభయ్ తగినట్టు మాట్లాడినావు నువ్వు నా కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదు ఆ పాయింట్లో నేను చేయలేదు అనేసి నీకు కూడా నేను ఎందుకు దాని గురించి మాట్లాడలేదు అనేసి అన్నాడు దాని తర్వాత నీకు నేను పృథ్వీ ఏంటి అనేసి తెలిసినప్పుడు నీకు నువ్వు ఫౌల్ గేమ్ ఆడుతున్నావు అనేసి నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు దాన్ని ఆన్ ద ఫేస్ మాట్లాడలేదు వై వై డెంట్ యూ టేక్ స్టాండ్ ఫొరస్ అనేది అది కూడా నిజంగా సూపర్ పాయింట్ ఎందుకంటే సోనియా నిజంగా ఏమి పృథ్వీని ను కొట్టు కుమ్ము అని చెప్పి ఎంకరేజ్ చేయాలి దానికి పృథ్వీ కూడా అంటా ఉన్నాడు నువ్వే కదా మచ్చా అన్నావు మీరు ఏమైనా చేసుకుంటారా నేను చూస్తాను వాళ్ళు అటాక్ చేసిన అంటే ఏమైనా చేయని నేను చూస్తే ఎత్తే అందరినీ స్విమ్మింగ్ పూల్లో పడే నేను చూస్తాను నువ్వే నువ్వే కదా అన్నావు సో నువ్వే కదా ఎంకరేజ్ చేసావు మచ్చా అని చెప్పి పృథ్వీ కూడా ఈ పాయింట్ మీద నిఖిల్తో చెప్తున్నాడు నిజంగానే నిఖిల్ చెప్నాడు అప్పుడు అందరిని ఎత్తి స్విమ్మింగ్ పూల్లో పడే నేను చూసుకుంటా మళ్ళీ అని చెప్పేసి నిఖిల్ అన్నాడు సో నువ్వే అగ్రెసివ్గా ఉండు అని చెప్పేసి ప్రోత్సహించినప్పుడు అబ్బాయి వచ్చి నీ దగ్గర సోనియా రెచ్చగొడతా ఉంది పృథ్వీని అగ్రెసివ్గా ఉండమని అన్నప్పుడు అవును మచ్చ నాకు కూడా అలానే అనిపిస్తున్నా నువ్వు ఎందుకు అన్నావు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకొని మాట్లాడలే నా కోసం ఎందుకు స్టాండ్ తీసుకొని అనేది అది కరెక్ట్ పాయింట్ నిజంగానే దాని తర్వాత నువ్వు ఎవరు తా అంతే తందానా అంటావు మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళి ఎమోషనల్గా బైండ్ చేస్తావు అనేసరింది నిజం నిఖిల్ ఎవరు తా అంటే వాళ్ళ దగ్గర తందానా అంటాడు వాళ్ళ ఫేస్ మీద అవును నువ్వు చేసే తప్పు లేదు తనట్ల చేయలేదు ఇది అని చెప్పేసి స్టాండ్ తీసుకో ప్రిగ్రెస్ పృథ్వీ అగ్రెసివ్ అగ్రెసివ్ అంటే అవును అది కూడా ఒక ఎమోషన్ పృథ్వీ పృథ్వీ కూడా ఒక ఎమోషన్ అని చెప్పేసి నువ్వు పృథ్వీ కోసం కూడా ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అవును నేను వాడికి చెప్పే అగ్రెసివ్ ఉండద్దని వాడు ఉంటున్నాను మనం ఏం చేస్తాం అని చెప్పేసి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని దాని తర్వాత నువ్వు ఎమోషన్స్ డిస్ రెస్పెక్ట్ చేయలేదు అనే దానికి ఎగ్జాంపుల్స్ ఇవి అనేసి చెప్తే దానికి నిఖిల్ నీకు ఒకటి అనిపించింది అది ప్రూవ్ చేయడానికి ఇన్ని ఎగ్జాంపుల్స్ తీస్తున్నావు అనేసి అంటే దానికి సోనియా దిస్ ఇస్ నాట్ ఏ గేమ్ షో గేమ్ షో అంటే నువ్వే గెలవాలి బట్ ఇది రియాలిటీ షో నువ్వు ఎందుకు చీఫ్ అవ్వలే వన్ మంత్ తర్వాత బికాస్ ఆర్ గివింగ్ అప్ నీకు ఇక్కడ చిల్ వచ్చావు యూ డోంట్ హ్యావ్ దట్ క్యూరియాసిటీ టు విన్ గట్స్ టు టాక్ ఆన్ ద ఫేస్ అనేసి అని నిజంగానే ఆన్ ద ఫేస్ మాట్లాడడానికి నిఖిల్కి గట్స్ లేవు ముందర నిజంగానే స్వీట్గా మాట్లాడతారు అందరితో వాళ్ళతో నచ్చకపోతే వాళ్ళ వెనకాల నిజంగానే అట్లే మాట్లాడతాడు ఓకే ఒకసారి నిఖిల్ అగ్రెసివ్ అయిందంటే దట్ వాటర్ టాస్క్ దాని తర్వాత నిఖిల్ బాగా తిప్పావు ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ ఇట్స్ గుడ్ టాకింగ్ టు యూ నేను డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నా అనుకోవచ్చు మీరు ఏమన్నా అనుకోవచ్చు బట్ నేను ఆన్ ద ఫేస్ రూడ్గా మాట్లాడలేను అనేసి అంటే సోనియా క్లియర్గా షూ వాస్ ట్రైన్ టు ఎక్స్ప్లెయిన్ ఓన్లీ వన్ థింగ్ నేను రూడ్గా మాట్లాడు అనేసి నేను చెప్పట్లేదు నువ్వు ఎట్లా సాఫ్ట్గా సైలెంట్గా అంటావు అట్లా సాఫ్ట్ గా సైలెంట్ నేను నిజాలు మాట్లాడమన్నా యూ మిక్స్అప్ థింగ్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇఫ్ యూ బికప్ ద విన్నర్ ఐ విల్ బీ మోర్ హ్యాపీ అని చెప్పేసి అని లాస్ట్లో దాని తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత గౌతమ్ అబ్బాయి ఇదే దొరికిందా ఛాన్స్ మన గురించి ఒక పాయింట్ వేసుకోవాలి అని చెప్పేసి వచ్చి మీ అమ్మ వచ్చాక ఏం మాట్లా వాళ్ళమ్మ వచ్చాక ఏం మాట్లాడింది ఏం మాట్లాడింది అని సోనియా అడిగితే సోనియా చెప్పింది గౌతమ్తో డిఫెన్సివ్ మోడ్లో ఉంటూ గట్టిగా మాట్లాడుకు అని చెప్పేసి అని వాళ్ళ అమ్మ అంటే అందుకే నా మీ మమ్మీ వచ్చి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్స్ట్రా స్వీట్గా ఉన్నావు నాతో అని చెప్పేసి అని మరీ అంత స్వీట్ ఉన్నప్పుడు గౌతమ్ని తీసే కండక్టర్షిప్ నుంచి అనేసి యష్మితో ఎందుకు అన్నావు అని చెప్పేసి అని ఎక్కువ తీపి నీ లైఫ్ అల్లో కల్ అల్ల చేస్తుంది నువ్వు ఆన్ ద ఫేస్ స్వీట్ ఉండి వెనకాల ఇట్లా మాట్లాడడం ఇస్ బ్యాడ్ ఏమున్నా ఆన్ ద ఫేస్ చెప్పు అనేసి అన్నాడు రోహిణి వచ్చి నాకు నామినేషన్ పాయింట్స్ అనవసరం ఆమె చెప్పిందా అంటే ఆమె చెప్పింది అన్నావు నువ్వు అనేసి అన్నది ఏది అప్పుడు పేరేమి యష్మి యష్మి చెప్పిందానికి ఫీలింగ్స్ ఉంది అంటే చెప్పింది అన్నావు అనేసి అనిదింది దాని తర్వాత సోనియా అంత అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అందరినీ లైన్లో నిలబడి ఉన్నప్పుడు ఇంకా సోనియా మొత్తం చేసేదంతా చేసేసి లాస్ట్లో నిఖిల్ ఐ హ్యావ్ డన్ మై డ్యూటీ ఆల్ ద బెస్ట్ టు యూ అని హక్ చేసుకుంది పోయి ఐ వాంట్ యు టు ఓపెన్ అప్ ఇంకో వన్ మంత్ ఉంది మీ పేరెంట్స్ అంతా చెప్పారు కదా ఐ వాంట్ ఆల్ టు ఐ వైష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి అనేది ఇదంతా అయిపోయిన తర్వాత యష్మి వచ్చి నిఖిల్తో గొడవ వేస్తూ ఉంది ఏమని నేనేమైనా ఫీలింగ్స్ అని చెప్పానా నీతో జస్ట్ డ్రీమ్ అని చెప్పా నీకు నువ్వు ఎట్లా అనుకుంటావు నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అనింది ఆమె చెప్పింది ఇంట్రెస్ట్ ఉంది ఏమున్నా బయటికి పోయి చూసుకుంటా అని మళ్ళీ లాస్ట్లో వచ్చి నిఖిల్ దగ్గర మొత్తం ప్లేట్ అంతా తిప్పేసి నేను నీకు చెప్పాను నువ్వు అట్లా ఎట్లా అనుకుంటావు అని చెప్పేసి అనేది సో ఈ పాయింట్ మీద నాకు ఏమనిపించిందంటే ఈరోజు సోనియా చెప్పిన పాయింట్స్లో అన్ని పాయింట్స్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఆర్ వ్యాలిడ్ పాయింట్స్ బట్ ఓన్లీ యష్మి పాయింట్ అది కొంచెం క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు అనిపించింది యష్మి విషయంలో నాకు నిఖిల్ తప్పు అంత పెద్ద అనిపించట్లేదు మిగిలిన పాయింట్స్లో ఎస్ నిఖిల్ నిజంగానే తా అంటే తందన అంటాడు ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంకొకరు ఎవరైనా ఉన్నామనుకో సింపుల్ విషయం చెప్తాను ఇప్పుడు ఆదిరెడ్డి నేను ఉన్నాము ఒక విషయంలో మీకు గుర్తుందో లేదో అది ప్రోమోలో కూడా ఉంటుంది చూడండి నన్ను చంటి వచ్చి ఇట్లా గుద్దీ నా కెప్టెన్సీ తీసేస్తాడు తీసేసినప్పుడు నేనుండి గేమ్ ఆడడం చేత కాని వాళ్ళు నా గురించి మాట్లాడుతుంటే నాకు కామెడీగా ఉంది అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళిపోతాను ఆ ప్రోమో ఉంటుంది ఆ ప్రోమో లింక్ నేను కుదిరితే కింద కామెంట్ బాక్సర్ పెడతా ఓకేనా చూసి పెడతా సో గేమ్ ఆడడం చేత కాని వాళ్ళు నా గురించి వెళ్ళిపోతే నాకు కామెడీగా ఉందని చెప్పేసి వెళ్ళిపోతే చంటి వచ్చి ఆదిరెడ్డిని అడుగుతాడు అమ్మాయి అట్లా మాట్లాడింది అసలు కరెక్టేనా అసలు ఎంత తప్పది అనేసి అంటే ఆ ప్లేస్లో ఆదిరెడ్డి ఏమని చెప్పినాడంటే అది కరెక్టా తప్ప అనేది పక్కన పెట్టేస్తే అది తన పర్సనల్ ఒపీనియన్ అంతే ఇది మీ పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేసి అంటాడు కానీ అదే ప్లేస్లో నిఖిల్ ఉంటే ఏమంటాడంటే అవునన్న నాకు కూడా తప్పే అనిపించింది కానీ ఇంకేం చేస్తాం అని చెప్పేసి చంటికి తగ్గట్టు మాట్లాడతాడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి చంటి చూడు అసలు గేమ్ సరిగ్గానే ఆడు అయినా ఆయన వచ్చి నీ కెప్టెన్సీ తీయడం నాకు కరెక్ట్ కాదనిపించింది అని చెప్పేసి నా దగ్గర మాట్లాడతాడు సో ఆయన దగ్గర ఆయనకి నచ్చిన మాట మాట్లాడి ఆయన్ని సాటిస్ఫై చేస్తాడు నా దగ్గర నా నాకు నచ్చిన మాటలు మాట్లాడి నాకు సాటిస్ఫై చేస్తాడు అట్లా చేస్తాడనమాట నిఖిల్ ఆన్ ద ఫేస్ లేదన్నా అట్లా చేసి నాకేం తప్పనిపించలేదు నాకు మీరే గేమ్ ఆడుకుని ఇట్లా చేస్తారని చెప్పేసి ఆన్ ద ఫేస్ మాట్లాడే క నిజమని నిఖిల్కి లేవు అది నిఖిల్లో ఒక ల్యాక్ పాయింట్ సో దాన్ని మాస్క్ అని చెప్పేసి అందరు మాట్లాడుతున్నారు ఇంకొక విషయం కన్నడ వర్సెస్ తెలుగు బ్యాచ్ నువ్వు కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు ఆల్ దిస్ ఇస్ బుల్ షెడ్ టు మీ నేను కన్నడనా తెలుగునా వాళ్ళు అట్లా చేస్తున్నారా ఇది చేస్తున్నారా ఇదంతా నాకు అనవసరం బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ గేమ్ ప్లేస్ వాట్ మ్యాటర్స్ టు మీ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఎట్లా గేమ్ ఆడుతున్నారు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఎట్లా టాస్క్స్ ఆడుతున్నారు వాళ్ళ పర్సనాలిటీ ఏంటి వాళ్ళ రియాలిటీ ఏంటి అదన్నీ చూసి దాంట్లో ఏది బెటర్ అనిపిస్తుందో వాళ్ళు గెలవాలి అనేసి అనుకుంటాను కానీ వాళ్ళు కన్నడ వాళ్ళు కాబట్టి గెలవకూడదు తెలుగు వాళ్ళు కాబట్టి గెలవాలి అని చెప్పేసి నేను అనుకోను ఒకవేళ ఇట్లే కానీ తమిళనాడు వాళ్ళు కూడా ఉంటే మేబీ తమిళనాడు వాళ్ళకి చాలా రీజనల్ ఫీలింగ్ ఉంటుంది ఆల్ దట్ ఈస్ ఓకే బట్ అట్లే కానీ తమిళనాడు వాళ్ళు అనుకోని ఉంటే సీజన్ త్రీ తమిళ్ బిగ్ బాస్ విన్నర్ ముగిన్ రావు హీస్ నాట్ అట్ ఆల్ ఫ్రమ్ ఇండియా హీస్ ఫ్రమ్ శ్రీలంక శ్రీలంకను ఒక శ్రీలంకను వచ్చి తమిళ్ బిగ్ బాస్ విన్ అయ్యాడు మనం అంతా ఇండియన్స్ మనం ఇండియన్స్ మాత్రమే ఓటేసుకోవాలి మనం తమిళనాడు మాట మాత్రమే ఓటేసుకోవాలి అనేసి అంటే ముగిన్ విన్ అయ్యి ఉండడు ముగిన్ ఫ్రమ్ శ్రీలంక లాస్లియాస్ ఫ్రమ్ శ్రీలంక లాస్లియా వాస్ ఆల్సో ఆన్ టాప్ ఫైవ్ సో అట్లా ఉండదు దట్ దట్ ఈస్ దట్ ఈస్ బుల్షిట్ టు మీ అండ్ నిఖిల్ గురించి కావ్య పెట్టిన స్టోరీస్ గురించి నాకు స్టోరీస్ అందరూ పంపించి నిఖిల్ గురించి తనతో ట్రావెల్ అన్ని రోజులు ట్రావెల్ చేసిన తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కావ్యనే చెప్తుంది నిఖిల్ ఇట్లా మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు నిఖిల్ ఇట్లా తనని ఇది చీట్ చేశాడని చెప్పి అది చేశారని చెప్పి ఇది చేశారని చెప్పేసి కావ్యనే చెప్తుంది నువ్వు ఎట్లా నిఖిల్కి సపోర్ట్ చేస్తామని చెప్పేసి నన్ను అంటున్నారు నేను నిఖిల్కి సపోర్ట్ చేయట్లేదు ఫస్ట్ థింగ్ నిఖిల్లో పాజిటివ్స్ ఉంటే పాజిటివ్స్ అని చెప్తా నెగిటివ్స్ ఉంటే నెగిటివ్స్ అని చెప్తా బట్ ఎండ్ ఆఫ్ ద డే నిఖిల్ గేమ్ ప్లే ఏంటి హౌస్లో గేమ్ అంటే ఓన్లీ టాస్క్ కాదు ఇది ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ నిఖిల్ హౌస్లో టాస్క్ గేమ్ ప్లే ఓకే టాస్క్లు గేమ్ ప్లే తన ఎమోషన్స్ తన బిహేవియర్ తన రియాలిటీ తన పర్సనాలిటీ ఇవన్నీ ఎట్లుందో చూసి ఆ పాయింట్స్ మీద మాట్లాడతాను కానీ తన పర్సనల్ లైఫ్ ఇస్ అనవసరం టు మీ అట్లెత్తుకుంటే ఎవ్వరు లోపల పతిత్తులు కాదు ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ చరిత్రలు ఉన్నాయి బయట అండ్ ఇప్పుడు పర్సనల్ విషయం బేస్ చేసుకునే వాళ్ళకి బిగ్ బాస్ టైటిల్ అంటే దట్ ఈస్ ఆల్సో బుల్షిట్ టు మీ ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు ఎందుకు వచ్చింది పుష్ప మూవీకి వచ్చింది తన పర్సనల్ లైఫ్ అంతా ఇన్వాల్వ్ చేసుకొని ఆలోచర్జును పర్సనల్ లైఫ్లో ఇట్లా చేసినాడంట వాళ్ళ ఫ్యామిలీతో లేడంట మెగా ఫ్యామిలీతో లేడంట రామ్ చరణ్ గురించి మాట్లాడలేదు అది మాట్లాడలేదు ఇది మాట్లాడే చెప్పేసి మా బన్నీ నేషనల్ అవార్డ్ విన్నర్ కాకుండా పోలేదు ఇట్ ఇట్స్ ఆల్ హిస్ టాలెంట్ బన్నీ టాలెంట్ని బట్టి తన యాక్టింగ్ని తన టాలెంట్ని బట్టి హీఈస్ అ నేషనల్ అవార్డ్ ఎవర్ విన్నర్ నేషనల్ అవార్డ్ ఏంది ఇంటర్నేషనల్ అవార్డ్ కూడా వస్తుంది బన్నీకి దట్ డజంట్ మ్యాటర్ దట్ డజంట్ రిలేట్ ఇట్ ఈస్ నాట్ రిలేటబుల్ టు హిస్ పర్సనల్ లైఫ్ సో హిస్ బ పర్సనల్ లైఫ్ ఇస్ బుల్షిట్ టు మీ ఎత్తుకుంటే ఇప్పుడు ఇప్పుడు సన్నీ లియోన్ ఉంది సన్నీ లియోన్ని అందరు ఒక స్టార్ లాగా వాట్ ఎవర్ ఇట్ ఇస్ అట్లా చూస్తారు తన పర్సనల్ లైఫ్ ఇస్ నన్ ఆఫ్ అ బిజినెస్ తను యానిమల్స్ కి ఎంత సేవ్ చేస్తూ ఉంది అందరికి ఎంత సేవ్ చేస్తూ ఉంది దట్ మ్యాటర్స్ టు అస్ ఆ పాయింట్ లో తనకు రెస్పెక్ట్ ఇస్తారు కానీ అందరూ తన పర్సనల్ లైఫ్ని ఎవరికి కన్సిడర్ చేయరు అల్లు మన అల్లు అర్జున్ మా మణి పర్సనల్ లైఫ్ని ఎవరు కన్సిడర్ చేయరు తన తన యాక్టింగ్ని బట్టి తనకి నేషనల్ అవార్డు వచ్చింది త్రిబుల్ ఆర్కి ఆస్కర్ అవార్డ్ వచ్చింది దాంట్లో ఉండే వాళ్ళందరూ చాలా కష్టపడి దాని దానివల్ల వచ్చింది కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అంతా ఇన్వాల్వ్ అయిరాల సో లైక్ వైజ్ ఈ బిగ్ బాస్ దానిలో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన ప్రజలకి ఎంత సేవ చేస్తున్నారు ఎంత చేస్తున్నారు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత డిడ్ సో మచ్ ఫర్ పీపుల్ ఆయన ప్రజలకు ఎంత సేవ ఉన్నారు అనే దాని మీద ఆయన ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఉంటుంది కానీ ఆయన పర్సనల్ లైఫ్ ఇస్ నన్ ఆఫ్ అ బిజినెస్ వీళ్ళందరూ లెజెండ్స్ అసలు వాళ్ళ గురించి మాట్లాడడానికే లేదు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఈజ్ బుల్షెట్ టు వస్ బికాస్ మనము మన ఇప్పుడు కింద కమెంట్లు ఒక రెండు వేల మంది కమెంట్లు పెట్టే వాళ్ళందరూ ఏం పతిత్తులు కాదు సో వాళ్ళందరూ కమెంట్లు మనం పతిత్తులు అయితే వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలి కానీ మనం పర్సనల్ లైఫ్ బేస్ మీద ఐ డోంట్ థింక్ వి హ్ టు మేక్ సమ్ బీ విన్నర్ సో నిఖిల్ గేమ్ ప్లే ఎట్లుంది ప్యూర్లీ బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ గేమ్ ప్లే ఎలా ఉంది అనే పాయింట్ మీద నిఖిల్ విన్నర్ అవ్వాలా వద్దా అని చెప్పేసి డిసైడ్ చేయాలి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లు వాళ్ళ రీజన్లు వాళ్ళ రిలీజియన్ వాళ్ళ లాంగ్వేజ్ దాన్ని బట్టి అయితే ఓటింగ్ ఉండకూడదు అని చెప్పేది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ డోట్ నో ఇఫ్ ఇట్ డిఫర్స్ విత్ యోర్ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇంకా తెలుగు వాళ్ళు ఇంకా కన్నడ వాళ్ళది ఇది కొట్టుకుంటామంటే అది మీ ఇష్టం నేనైతే అట్లా కొట్టుకోకండి గేమ్ ప్లే చూసి ఇవ్వండి అనేసి చెప్తాను అది నా పాయింట్ ఫస్ట్ టైం మేము నలభై ఐదు నిమిషాలు రివ్యూ చేసేది అంత అసలు టుడే మళ్ళీ ఇంకో